ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881-9666. 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు టి మురళీకృష్ణ గారు, డిఎస్పీ రేపల్లి, బాపట్ల జిల్లా. సార్, కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో బాపట్లలో ఒక సంచేషన్ కేసు జరిగింది. ఒక అబ్బాయి మర్డర్ చేస్తారు, అతనిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు అండి అతను స్టేట్మెంట్ ఇస్తాడు. అయితే ఆ కేసులో ఫ్యాక్ట్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ నిందితులు పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏముందండి ప్రాసెస్ ఛాలెంజ్ మీకు అక్కడ? ఈపూరు పూర్తిగా నేను చేసిన టైం చాలా అంటే చాలా హార్డ్ టైం. ఎంత హార్డ్ టైం అంటే నక్సలైట్స్ పూర్తిగా కొంత ప్లేస్ వాళ్ళ గ్రిప్లో ఉండిపోయింది. కారంపేడు ఎస్ఐని నిమ్మకాయల కోరుస్తామని చెప్పి అతన్ని నక్సలైట్లు చంపేశారు. మా పోలీస్ స్టేషన్ చూసుకోవడం చాలా కష్టం. బుల్లాపల్లి ఎస్ఐని కూడా ల్యాండ్ మైన్ పెట్టి రేమండ్ సెబ్ దగ్గర చంపేశారు. సుధాకర్ అని ఉండేవాడు, బుల్లాపల్లి ఎస్ఐని చంపిన దాంట్లో కూడా అతను మెయిన్. మంగళగిరిలో పనిచేస్తున్నప్పుడు మీకు చుట్టుపక్కల ఉన్న ఒక పెద్ద దొంగల ఏరియా ఒకటి ఉంటుంది. మంగళగిరి అప్పుడు మూడు పోలీస్ స్టేషన్ ఉండేవి, మంగళగిరి రోడ్లు, తాడికొండ, తాడేపల్లి, సీతానగరము తాడేపల్లి కింద ఉండేది. అది కూడా ఒక మనకి ఒక సెటిల్మెంట్. అక్కడ మీకు నేరం చేయరు కానీ బయట చేస్తుంటారు, షెల్టర్ జోన్ ఇది. అక్కడ కూడా వాళ్ళు పాతకాలంలో పూర్తిగా వాళ్ళు ఇచ్చిబిల్ చేసేవాళ్ళండి, దొంగతనం చేసేవాళ్ళు. అందులో ఆ చెప్పిన మీరు చెప్పిన ప్లేస్ అందరికి ఒక లేడీ లీడర్ ఉండేది. లేడీ కదూ ఇజ్రాయల్ ఉన్నారండి. లేడీని పట్టుకోవడానికి ఎవరైనా వెళ్తే ఆమె రెండే రెండు, ఒకటి బట్టలు ఇప్పి పరిగెట్టిస్తుంది, లేదు నన్ను చూడడానికి వచ్చి నన్ను రేప్ చేయడానికి కేసు పెట్టడానికి బెదిరించింది. చాలా వరకు అప్పుడు మాకు అక్కడ సిట్టింగ్ కూడా ఎస్ఐ గారు ఉండేవాళ్ళండి. చాలా వరకు అక్కడ దొంగల్ని మనము వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారు మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు టి మురళీకృష్ణ గారు, డిఎస్పి రేపల్లి, బాపట్ల జిల్లా. మురళీకృష్ణ గారు డిపార్ట్మెంట్లోకి ఆర్ఎస్ఐగా వచ్చిన తర్వాత ఒక పార్ట్ చేశారు, తర్వాత లాండ్ ఆర్డర్కి వచ్చి చాలా మంచి సంచేషన్ కేసులు చేశారు. కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో బాపట్లలో ఒక సంచేషన్ కేసు జరిగింది. ఒక అబ్బాయి మర్డర్ చేస్తారు, అతనిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు అండి అతను స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ కేసు అప్పట్లో బాపట్లతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచేషన్ జరిగింది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఒక సామాజిక వర్గం, చంపిన వ్యక్తి మరొక సామాజిక వర్గం, దాంతో ప్రతిపక్షాలు అన్నీ కూడా గోలగోలు చేశాయి. అయితే ఆ కేసులో ఫ్యాక్ట్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ నిందితులు పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆ కేసులో నిజ నిజాలేంటితో పాటు అతని సర్వీసులో ఎదుర్కొన్న మంచి కేసులు ఏంటి, ఛాలెంజ్ చేసిన విషయాన్ని మురళీకృష్ణ గారు తెలుసుకుంటారు. సార్ నమస్తే అండి. నమస్తే. మురళీకృష్ణ గారు, బాపట్ల జిల్లాలో బాపట్లలో గత కొన్ని నెలల క్రితం ఒక అబ్బాయిని కొంతమంది వ్యక్తులు అటకాయించి పెట్రోల్ పోసి తగిలిపెట్టారంటూ అతను స్టేట్మెంట్ ఇస్తాడు. హాస్పిటల్ తీసుకువెళ్ళినలోగా ఆయన చనిపోతాడు. తన అక్క పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు అడ్డుకున్నందుకు పలానా వ్యక్తి చేశాడంటూ ఆ సంఘటన అప్పట్లో ఏపీలో పెద్ద సంచలనం అయింది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఒక సామాజిక వర్గం, చంపిన వ్యక్తి మరొక సామాజిక వర్గం అవడంతో అదొక రాజకీయ రంగు మారి ఒక పెద్దగా బ్లోప్ అయింది. అది ఇష్యూ ఇంక పెరగకముందే మీరు దాన్ని ఒక షార్ట్అవుట్ చేసుకుంటూ వచ్చారు, కానీ లాండ్ ఆర్డర్ ఒక దశలో తప్పుతుంది అని టైంలో కూడా దాన్ని కంట్రోల్ తీసుకొచ్చారు. అసలు ఆ నిజాలు ఏంటి ఆ కేసులో, ఎవరు చంపారు, చంపారా లేదా అనేతో పాటు మీరు ఈ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్స్ బై చాయిస్ వచ్చారు? ఈ రెండు ప్రశ్న సమాధానం చెప్పే ముందు మురళీకృష్ణ గారి కుటుంబ నేపథ్యం ఎందుకు ఇందులోకి రావాల్సి వచ్చింది? మాది ప్రకాశం జిల్లా అండి, టంగుటూరు మండలం జంబులపల్లి అనే ఒక విలేజ్. పూర్తిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా మా ఫ్యామిలీ కూడా పూర్తిగా అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్. మా ఫాదరు, మదరు ప్లస్ మేము నలుగురు పిల్లలు. నలుగురిలో నేను చిన్న, మాకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉంటారు. వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేస్తారు. మాదరు, ఫాదరు, అక్క, బ్రదరు, నేను ఒక్కరినే చదువుకున్నాను.
ఆ రోజుల్లో మా చదువు కూడా దాదాపు ఓనా కాలేజ్ చదువు, స్కూల్కి వెళ్తాము పొలం వెళ్తాము, స్కూల్ ఉంటే స్కూల్కి, స్కూల్కి లేదంటే పొలము, పొలం పని లేకపోతే స్కూల్కి, అట్లా పొలం పని చేసుకుంటూ స్కూల్కి వెళ్తూ మా గ్రామంలోనే 5వ తరగతి వరకు చదువుకున్నాం. తర్వాత 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు దగ్గరలో మండల హెడ్క్వార్టర్లో హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. 10th క్లాసు వచ్చినప్పటికీ 10th క్లాసు వచ్చేటప్పటికీ చదువు మీద ఇంట్రెస్ట్ లేనందువల్ల 10th క్లాసు ఫెయిల్ కావటం జరిగింది. 10th ఫెయిల్. 10th ఫెయిల్ అయిన తర్వాత పూర్తిగా పొలం పనికి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఎందువల్లంటే సహజంగా పొలం పని అంటే ఆ రోజు స్కూల్ ఉందని చెప్పి పొలం పని గుర్తు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. 10th పాస్ అయిన తర్వాత 1 ఇయర్ ఖాళీ అయింది కాబట్టి ఇంకా రోజు పొలం వెళ్ళడం, సాయంత్రం దాకా పొలం పని చేయటం, అప్పుడు జీవిత తత్వం బోధపడింది. ఓహో, లైఫ్ లాంగ్ మన లైఫ్ ఇదే, ఇంకా చదువుకోకపోతే ఇది కరెక్ట్ కాదు, మనం ఇప్పటిదాకా తప్పు చేసాం అని మళ్ళా సెప్టెంబర్లో ఎగ్జామ్స్ రాయటం, సెప్టెంబర్లో 10th పాస్ అయ్యాం. జూనియర్ కాలేజీలో టంగుటూరులో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరటం జరిగింది. చేరిన తర్వాత లాస్ట్ 1 ఇయర్లో ఆ బాధ ఏదో తెలిసింది కాబట్టి ఇంకా అప్పటి నుంచి పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టడం. ఇంటర్మీడియట్ 1st ఇయర్లో మా కాలేజీ నేనే ఫస్టు, ఇంటర్మీడియట్ 2nd ఇయర్ కూడా కాలేజీ ఫస్టు, అంటే పూర్తిగా దాని మీద శ్రద్ధ పెట్టాం, ఫోకస్ పెట్టాం. ఇంటర్మీడియట్ అయిపోయింది తర్వాత డిగ్రీ వచ్చి ఒంగోలులో మంగమ్మ కాలేజీ, అక్కడ బిఏ ఆ రోజుల్లో, ఇది 87-90లో డిగ్రీ చేరాం. అప్పుడు కూడా అంత మంచి స్టాఫ్ ఉండేవాళ్ళు, కాలేజీ బాగా నడిచేది, బాగా కాంపిటీషన్ ఉండేది. ఆ కాంపిటీషన్లో కూడా అదే స్పిరిట్ తోటి 3 ఇయర్స్ కూడా నేను డిగ్రీలో కూడా కాలేజీ ఫస్ట్ ర్యాంక్ ఒంగోలు కాలేజీ. చదివిన కాలేజీలో అప్పటికి చాలా మంది సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉండేవారు, సినిమాలకు వెళ్ళేవారు ఉండేవారు, ఆ ప్రభావం పడలేదా మీ మీద? లేదు, ఒక ఎప్పుడైతే 10th పాస్ అయిన తర్వాత 1 ఇయర్ పొలం వెళ్ళానో అప్పుడు నా దృక్కోణం పూర్తిగా మారింది. చదివి లైఫ్లో సెటిల్ కాకపోతే మన లైఫ్ ఎందు నాకు 1 ఇయర్ చూపించింది. ఇంకా పూర్తిగా క్లాసు లేదా లైబ్రరీ, క్లాసు లైబ్రరీ, ఆ 3 ఇయర్స్ అట్లాగే గడిపాము. 3 ఇయర్స్ కూడా మా కాలేజీలో నేనే, మా కాలేజీ లెక్చరర్స్ పిల్లలు ఉన్నారు బాగా, ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఎట్ టైం పాస్ అయింది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బిడ్ చేసి నేనే ఫస్ట్ ర్యాంకు రావాలి. పోలీస్ జాబ్ ఎందుకు తీసుకున్నారు? డిగ్రీ అయిపోయిన తర్వాత నేను 8th 9th చదివినప్పుడే మా ఊళ్ళో ఒక నాటకం వేయడం జరిగింది. ఆ నాటకంలో నాకు హైట్గా ఉంటాను కాబట్టి ఒక సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు నాటకంలో. ఆ యూనిఫామ్ వేసుకొని ఆ నాటకంలో పార్టిసిపేట్ చేయడం వల్ల అందరూ ఎస్ఐ అనేవాళ్ళు చిన్నప్పుడు. అది నా మనసులో నాటుకుంది, ఓ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ కావచ్చేమో అని మనసులో నాటుకుంది. ఆ విధంగా డిగ్రీ కంప్లీట్ చేశాను మంగోల్లో. డిగ్రీ పూర్తయిన తర్వాత ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, బీఈడీకి వెళ్ళి టీచర్ కావాలి, బిఎల్ లా సెట్ రాసి లా, లేకపోతే ఏదైనా జాబ్ చూసుకోవడం, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోవడం, ఈ ఆప్షన్స్ ఉంది. నాకు వచ్చిన మెరిట్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా సీట్ వచ్చేది, లా సెట్లో కూడా 1000 లోపే ర్యాంక్ వచ్చింది, బీఈడీలో అయితే 200 వచ్చింది. అప్పుడే ఆర్ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది. మన పోలీసు అనుకున్నాం కానీ మనసులో దాని గురించి ఏమీ నాలెడ్జ్ లేదు, అయినప్పటికీ పార్టిసిపేట్ చేశాను అట్ ఏజ్ ఆఫ్ 20. ఆర్ఎస్ఐకి సెలెక్ట్ అయ్యారు, పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ ఎక్కడ పోస్టింగ్, ఎక్కడ జాబ్ వచ్చింది? ట్రైనింగ్ హైదరాబాద్లో. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఒంగోలులో ఫస్ట్ పోస్టింగ్, ఒంగోలులో. అప్పుడు ఏకే ఖాన్ ఎస్పి గారు ఉండేవాళ్ళు, అప్పుడు జస్ట్ 21 ఇయర్స్, యాక్టివ్గా ఉండేవాళ్ళు. అప్పుడు యాంటీ నక్సలైట్స్ డ్యూటీస్ పూర్తిగా దాని మీదే. అదే టైంలో కారంచేడు ఇష్యూ కూడా జరిగింది కదా, ఏకే ఖాన్ టైంలోనే. కారంచేడు జరిగింది, తర్వాత సుందూరు జరిగింది ఒకటి, గుంటూరు వెళ్ళారా? లేదు, మా పూర్తిగా వర్క్ అంతా కూడా మార్కాపూర్ ఎర్రగడ పల్లెం దోర్నాల, అక్కడ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ లో పూర్తిగా నిమగ్నం. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి? 7 ఇయర్స్ పనిచేశాను. ఓకే, అక్కడ మీకు గుర్తున్నా ఎక్స్చేంజ్ అఫైర్ ఏమన్నా? నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అఫైర్ లో పార్టిసిపేట్ చేశాము, అవి పూర్తిగా మనం డిస్కస్ చేయలేము కానీ నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అఫైర్ లో 7 సంవత్సరాల తర్వాత ఇందులోకి ఎందుకు వచ్చారు? తర్వాత పోలీస్ అంటే సర్వీస్ జాబ్ కాదు, పోలీస్ అంటే అది ఒక జాబ్ లాగా ఉంది, ఆర్ఎస్ఐగా ఒక జాబు, మనం పని చేయటం, మన శాలరీ తీసుకోవడం జాబ్ లాగా ఉంది, సర్వీస్ కాదు.
పోలీస్ అంటే సర్వే చేయాలి, ఒక పేదలకు కావచ్చు లేదంటే ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మనం సర్వే చేయాలంటే సివిల్ పోలీసే నాకు కరెక్ట్ అనిపించింది. కరెక్ట్ అనిపించింది అప్పుడు అందరూ కన్వర్షన్ అని చెప్పి అట్లా ఇట్లా ట్రై చేస్తున్నారు, కన్వర్షన్ కాదు ఫ్రెష్గానే వెళ్దామని చెప్పి నేను ఫ్రెష్గా మళ్ళీ రిక్రూట్స్ తోటి కలిసి ఫ్రెష్గా పార్టిసిపేట్ చేసి ఫ్రెష్గా నేను ఎగ్జామ్ రాసి మళ్ళీ పాస్ అయ్యాను. మళ్ళీ పనిచేసి మళ్ళీ ఫుల్ ట్రైనింగ్ తీసాను, ఫుల్ పూర్తిగా ట్రైనింగ్ చేశాను ఫ్రెష్ క్యాండిడేట్లాగా. అచ్చా, అప్పుడు ఎప్పుడండి? 1991 ఆర్ఎస్ఐ, 1998 మళ్ళీ ఫ్రెష్గా నేను పూర్తిగా ట్రైనింగ్ చేసి ఫస్ట్ పోస్టింగ్ గుంటూరు జిల్లా ఈపూరు పోస్టింగ్ చేశాను. ఏముందండి ఛాలెంజ్ మీకు అక్కడ? ఈపూరు పూర్తిగా నేను చేసిన టైం చాలా అంటే చాలా హార్డ్ టైం. ఎంత హార్డ్ టైం అంటే నక్సలైట్స్ పూర్తిగా కొంత ప్లేస్ వాళ్ళ గ్రిప్లో ఉండిపోయింది. నేను ఈపూరు వేసాయి, నాకు బోత్ సైడ్స్, ఒక సైడు కారంపూడి పోలీస్ స్టేషను, ఒక సైడు బొల్లాపల్లి పోలీస్ స్టేషను. కారంపేడ ఎస్ఐని నిమ్మకాయలు కోరుస్తామని చెప్పి అతన్ని నక్సలైట్లు చంపేశారు. అక్కడికి ఎస్ఐ ఎవరు రాలేదు. నేను ఈపూరు ఎస్ఐగా ఉండి నేను కూడా అదే చూసుకోవాల్సి వచ్చింది. మా పోలీస్ స్టేషన్ చూసుకోవడం చాలా కష్టం. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరండి? పూర్ణచంద్రరావు గారు, జే పూర్ణచంద్రరావు. తర్వాత విత్ ఇన్ 2 మంత్స్లో బొల్లాపల్లి ఎస్ఐని కూడా ల్యాండ్ మ్యాన్ పెట్టి రేమండ్ సెల్ దగ్గర చంపేశారు. అక్కడ కూడా ఎస్ఐ ఎవరు రావట్లేదు. ఆ చనిపోయినప్పుడే నేను మా స్టేషను, ఆ 2 ఇద్దరు ఎస్ఐలు చనిపోతే ఆ 2 పోలీస్ స్టేషన్లు, 3 పోలీస్ స్టేషన్లు కూడా నేనే హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. ఎక్కడికి జీవేసుకొని పోతానికి లేదు, బస్సులో కూడా పోతానికి లేదు, బైకు, ఒక 3-4 మెంబర్స్ గన్మెన్స్, ఇంట్లో పనుకున్న బెడ్ కింద స్పెషల్, మంచం కింద AK-47, అలాంటి పరిస్థితుల్లో అక్కడ చేయాల్సి వచ్చింది. ఈపూరు అక్కడ ఎదురైన సంఘటన గుర్తుందా మీకు? అంటే మీరు మొత్తం 3 పోలీస్ స్టేషన్లు చేశారు? 3 పోలీస్ స్టేషన్లు, ఈపూరు, కారంపూడి, బొల్లాపల్లి. బొల్లాపల్లి ఎక్కడ పోయినా 10 కిలోమీటర్స్. అప్పుడు ఎవరండి మీకు మెయిన్ టార్గెట్? ఎవరు మెయిన్ టార్గెట్? అప్పుడు నక్సల్ సుధాకర్ అని ఉండేవాడు. తర్వాత అతను మాసివారం ఎన్కౌంటర్లో చనిపోయాడు. మెయిన్ అతను డీడ్ చేసేవాడు అప్పుడు బలగాన్ సుధాకర్ అని. మన అంటే బొల్లాపల్లి ఎస్ఐని చంపినట్లు కూడా అతను మెయిన్ ఎక్యూజ్డ్. అతనే ఉండేవారు కదా? ఆర్కే అతను స్టేట్ లీడర్, ఇక్కడ ఉండేవాడు కాదు, స్టేట్ లీడర్. కానీ మీ లిమిట్సే కదా అనుకుంటా. నేటివ్ ప్లేస్ అతను 2 సెంటర్ లిమిట్స్. ఆ మూమెంట్, ఆ భావజాలం ఉండేది అప్పుడు వేడి. పూర్తిగా ఈపూరు, బొల్లాపల్లి, కారంపూడి, దుర్గి, ఇది వాళ్ళ బెల్ట్. ఆ ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్, ఆ బెల్ట్లో అదే ఈపూరు తీసేయడం అనేది చాలా అంటే చాలా కఠినమైన కఠిన. మీరు చెప్తారు నక్సల్ ప్రభావంతో పాటు ఫ్యాక్షన్ కూడా ఉంది కదా కొంత. ఇప్పుడైతే నక్సల్ ప్రభావం పెరిగిపోయిందో ఫ్యాక్షన్ పూర్తిగా తగ్గిపోయిందో? పూర్తిగా అంటే ఎవరు అసలు పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది కొంత ప్లేస్. అప్పుడు నక్సల్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యాక్షనిజం అసలు పూర్తిగా జీరో. అంటే వాళ్ళ అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు జీరో, వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు, నక్సల్స్ అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు పోలీస్ అప్పర్ హ్యాండ్ తీసుకురావడానికి మీరు ఏమేమి చేశారు? అంటే ఏరియా మీద డామినేషన్ తీసుకు, ఏరియా డామినేషన్ డైలీ ఎక్కడైనా సూసైడ్ జరిగినా యాక్సిడెంట్ జరిగినా కంపల్సరీగా పోలీస్ ఆఫీసర్గా మేము వెళ్ళాలి. కానీ వెళ్ళే పరిస్థితి లేదు. దాదాపు 10-15 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ కూడా బైవాక్ వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఒక చోట ఎన్కౌంటర్ జరిగినా పోలీస్ ఆఫీస్ వెళ్ళాలి, వెహికల్ దాకా లేదు. కానీ ప్రజల నుంచి మీకు సపోర్ట్ ఉండేది కాదు కదా ఆ టైంలో? ఉండేది కాదు, వాళ్ళ వైపు ఉండేవారు కదా? ఉండేది కాదు. అయినప్పటికీ ఇల్లీగల్గా ఒక యాక్సిడెంట్ జరిగింది, కంపల్సరీ పోలీస్ ఆఫీసర్ వెళ్ళాలి. ఒక సూసైడ్ జరిగింది, లేకపోతే ఒక హత్య జరిగింది, పోలీస్ ఆఫీసర్ వెళ్ళాలి. వెళ్ళాలి కానీ వెహికల్ ఉపయోగించకూడదు. కరెక్టే సార్. ఆ టైంలో వాళ్ళు మీకు ఇన్విటేషన్ పంపడానికి అంబుష్ చేసేవారు కదా? కాబట్టి కాల్స్ వచ్చాయి, వాళ్ళు చెప్పిన టైంకి పోయేవాళ్ళం కాదు, చెప్పిన రూట్లో వెళ్ళేవాళ్ళం కాదు. అంతా రెడీ అయ్యి ఒక రూట్లో జీప్ అన్ని పెట్టుకునే వాళ్ళం. జీప్ అక్కడే ఉంటుంది, మనం నడుచుకుంటూ లేదా బైక్ వేసుకుని కొంత దూరం వెళ్ళి, బస్సులో కొంత దూరం వెళ్ళి అట్లాగా. కానీ ఎప్పుడైనా అంబుష్ ఎదురయ్యారా మీరు? అంబుష్కి ఎదురగలదు, కానీ ఎక్స్చేంజ్ అఫైర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్చేంజ్ అఫైర్స్ జరిగినాయి. ఒకరోజు అయితే ఒక పెద్ద దళం ఉంది అని చెప్పి సమాచారం వచ్చింది. ఎస్పీ గారికి అందరు కబుర్ చేసి గ్రేవండ్స్ టీమ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అది దాదాపు 3 డేస్ ఆపరేషను. వెళ్ళాము 3 డేస్ అంతా తిరిగాము, కానీ ఎక్కడ సమాచారం లేదు. తిరిగి వచ్చాము, వస్తే పోలీస్ స్టేషన్ లేదు. ఈపూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయిపోయింది. పోయేటప్పుడు మా పోలీస్ స్టేషన్ పోయాను. 3 డేస్ ఆపరేషను వాళ్ళు
అంటే దాన్ని నేను లేకుండా చేయాలని వాళ్ళు పెట్టారు. మా స్టాఫ్ తక్కువ ఉన్నారు పోలీస్ స్టేషన్లో. కాబట్టి లక్ ఏంటంటే అప్పుడు ఎస్పీ గారికి ఆ సమాచారం ముందే ఏదో జరగబోతుంది ఈ పూర్లో అని తెలిసి నైట్ 10 o'clockకి వెహికల్ ఇచ్చి అందరినీ షిఫ్ట్ చేసేసారు యునుకొండకి. యునుకొండ అందువల్ల ప్రాణ నష్టం జరగలేదు. నేను వస్తే పోలీస్ స్టేషన్ లేదు, పూర్తిగా అనుకోలేదా ఇది వెళ్తున్నాడు ఉంది అదే అలాంటి అంటే క్లిష్టమైన పరిస్థితులు. 2 పోలీస్ స్టేషన్లు ఎస్ఐని చంపేసి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేసి అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కొద్దిగా గట్టిగా అప్పుడున్న ఎస్పీ గారు మోటివేషను చేసాము. పూర్ణచంద్రరావు తర్వాత సీతారామయ్య గారు. పిఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ తగ్గిందంటారు, వాస్తవం బాగా తగ్గింది? ఎలా తగ్గించారంట, ఏ విధంగా ఆపరేషన్ ఎలాగుండేది? అంటే ఎవరైతే ట్రబుల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని తెచ్చి గట్టిగా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, మాటలతో చెప్పేవాళ్ళు. మాటలతో కాకపోతే ఇంకా గట్టిగా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. ఆ కౌన్సిలింగ్ ద్వారానే తగ్గింది. పిఎస్ఆర్ వచ్చినప్పటికి నక్సలిజం కూడా కొంత తగ్గింది. పూర్ణచంద్రరావు గారే నక్సలిజాన్ని ఒక కంట్రోల్ చేశారు. పిఎస్ఆర్ వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్రాక్షనిజం కానీ రౌడీజం ఫ్రాక్షనిజం సార్, మీరు చెప్పిన అన్ని ప్రాంతాలు కూడా పట్టపగలు కత్తులు తీసుకొని తిరుగుతుంటారు వాళ్ళు, అసలు వాళ్ళకి భయం అంటే ఉండదు ఫ్యాక్షన్స్కి. వాళ్ళ ఆ ట్రైనింగ్స్ ఎందుకు వచ్చిందండి? ఫస్ట్ నుంచి ఉందా, లేదా బ్లడ్డా, లేదంటే సాయిల్? సాయిల్ కాదు, బ్లడ్ కాదు, అది పొలిటికల్ ఆ ఏరియాలో ఫస్ట్ నుంచి కూడా. అది మన పల్నాడు పూర్తిగా మన మాచర్ల ఇటు మార్కాపూరు అది రాయలసీమ కింద ఉండేది. ఫస్ట్ నుంచి కూడా రాయలసీమ కింద ఉండేది. అది మన ఈ జిల్లాలు ఏర్పడక ముందు రాయలసీమ కింద ఉండేది. రాయలసీమలో అది పురాతన పాత రాజుల కాలం నుంచి కూడా రాయలు అంటే శ్రీకృష్ణ మన విజయనగర సామ్రాజ్యంలో ఈ ఏరియా వాళ్ళు సైనికులుగా ఉండేవాళ్ళు, సైనికులుగా ఉండేవాళ్ళు. అప్పటి నుంచి రాజ్యాలు పోయినా సరే ఆ మెంటాలిటీ ఆయుధం పట్టడం అనేది వాళ్ళకి ఒక ప్యాషన్గా తయారైంది. అది చంపడం అనేది వాళ్ళ దృష్టిలో పెద్దగా, వాళ్ళు ఆయుధాలు పెట్టి వాళ్ళు సైన్యంలో పనిచేసేవాళ్ళు. ఇది మన విజయనగర సామ్రాజ్యంలో ఆయుధాలు మన వాళ్ళు సైన్యాధిపతులు సైన్యంలో పనిచేసేవాళ్ళు. ఆయుధ పట్టడం అనేది వాళ్ళకి ఒక హాబీలాగా వచ్చింది. అది కంటిన్యూ అయిపోయింది, అదే ప్రాక్షన్గా మారింది. దాన్ని ఫ్యాక్షన్గా మారింది, దాని ప్యాషన్. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే మారిపోయి రాయలసీమలో కూడా పంటలు, పల్నాడులో కూడా పంటలు పండడం ఎక్కువైంది, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, ఎడ్యుకేషన్ డెవలప్ అయిన తర్వాత చాలా వరకు తగ్గింది. ఓకే సార్, ఈపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? ఈపూర్లో నా యొక్క కష్టాన్ని గుర్తించారు, గుర్తించి ఈపూర్ నుంచి రెండాలపేట వచ్చారు. గుంటూరు రెండాలపేట నేను మోర్ దాన్ 2 ఇయర్స్ ఈపూర్లో రౌడీలు మోర్ దాన్ 2 ఇయర్స్ పనిచేశాను. అక్కడ నుంచి రెండాలపేట వచ్చారు. రెండాలపేటలో సహజంగా గుంటూరులో ఆ టైంలో రౌడీజం బాగుండేది. సింతల సేను, సింతల సేను, కారసాల సేను, ఇంకా ఇలా ఇప్పుడైతే అందరూ చనిపోయారు. ఇప్పుడు అందరూ పోయారు, కొందరేమో రాజకీయ నాయకులు అయిపోయారు, కొందరేమో చనిపోయారు. సరే, వాళ్ళు చనిపోలేదు కానీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారండి? అదే ఫ్రీక్వెంట్లీగా వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళమండి. చిన్న కేసు ఉన్నా సరే, అప్పుడు మా ఎస్పీ గారు సీతారామాంజనేయులు, నేను అండలపడ పనిచేసేటప్పుడు తీసుకొచ్చేవాళ్ళము. కొంతమంది అయితే పూర్తిగా మనసు ఎదురు టౌన్లో లేకుండా పారిపోయారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఎస్పీ గారు ఆఫీసులో కౌన్సిలింగ్ అంటే 2 రకాల కౌన్సిలింగ్ ఉంటాయి. ఒకటి ఎస్పీ గారు ఆఫీసులో, 2 డార్మెంటరీ కౌన్సిలింగ్. డార్మెంటరీ కౌన్సిలింగ్ ఎక్కువ ఇష్టం మీకు, ఎస్పీ గారు ఆఫీస్ కౌన్సిలింగ్ ఇష్టం? ఫస్ట్ మనం మాటల ద్వారానే కౌన్సిలింగ్ చేయాలండి. అందరికీ డార్మెంటరీ కౌన్సిలింగ్ కాదు, మాటల ద్వారా కూడా సాధ్యంగా వాళ్ళు ఉంటారండి. వాళ్ళు కంపల్సరీగా అవసరమే డార్మెంటరీ, కంపల్సరీ. అంటే సార్ డార్మెంటరీ తీసుకెళ్లిన తర్వాత పాటలు ఎందుకు పెడతారండి? పాటలు ఎందుకు పెట్టేవారు? పాటలు ఏం లేదండి, కాకపోతే డాక్టర్ ఉండేవారు, డాక్టర్ ఉండేవారు. ఏదన్నా ఉంటే డాక్టర్ పాటలు కూడా పెట్టేవారు కదండి, పాటలు కదా, రికార్డులు పెట్టి డాక్టర్ ఉండేవాడు. అంటే అందరం కాదండి, ఎవరైతే ఎలిజిబుల్ సూటబుల్ వాళ్ళకే కానీ, వీలైనంత వరకు కౌన్సిలింగ్ అంటే మాటల ద్వారా జరుగుతుంది. ఇంకా మాటలకు కాదు మరి, ఇంకా వాళ్ళు మాటలకు వినట్లేదు అన్న వాళ్ళకి డార్మెటరీ కౌన్సిలింగ్ కూడా అవసరం. అంటే అప్పుడు అవసరం అంటారు, ఇప్పుడు కూడా అవసరం అంటారు? ఇప్పుడు లేదండి. పోలీసులు అటువంటి కౌన్సిలింగ్ చేయబట్టి రౌడీజం పెరిగిందంటారు కొంతమంది, మీరు ఒప్పుకుంటారా? అలాంటి రౌడీజం, అలాంటి పోలీసులు గతంలో డార్మెటరీ కౌన్సిలింగ్ మీరు అంటారు, కొంతమంది సెంట్రల్లో కౌన్సిలింగ్ అని ఇటువంటి ఎంఓలు ఉండేవి. ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క పెర్సెప్షన్లో వెళ్ళేవారు,
అందరినీ డార్మెంటరీ కాదు, ఒక్కొక్క ఆఫీసర్ ఒక స్టైల్లో చేశారు. ఆ విధంగా ఉండబట్టి అప్పట్లో రౌడీజం కంట్రోల్ అయింది అనేది వాస్తవం. అంటే లేదు, ఇప్పుడు అప్పటికన్నా కూడా రౌడీజం ఇంకా తగ్గింది కాదండి. అప్పట్లో అది చేయబట్టి ఒక రౌడీ అన్నవాడు ఏ సెంటర్లో అయితే రెచ్చిపోతున్నాడో అదే సెంటర్లో రౌడీని కౌన్సిలింగ్ చేస్తే వాడికి పర్పస్ తగ్గిపోతుంది కాబట్టి అలా చేసేవారు కొంతమంది. దాంతో కంట్రోల్ అయింది అది, పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ అది పక్కన పెట్టడం బట్టి ఈ రౌడీజం పెరిగింది అని కొంతమంది అంటారు. వాస్తవం లేదు, అంటే మనకు రౌడీజం కట్టు తగ్గాలంటే లా ఎన్ఫోర్స్ చేయాలి, లీగల్గా మనం యాక్షన్ తీసుకోవాలి. కానీ పూర్తిగా మనం డార్మెటరీ కౌన్సిలింగ్ దానివల్ల ఏంటంటే మనం చట్టబద్ధ పరిధిలో చట్టపరిధిలోనే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు చట్టపరిధిలో కంట్రోల్ అవుతుంది, రౌడీజం లేదు. కానీ పోలీసు అనే వ్యక్తి లాఠీ పట్టుకోవడం మర్చిపోయాడు కాబట్టి అవసరమైనప్పుడు కంపల్సరీ పట్టుకోవాలి. పోలీసు లాఠీ ఢిల్లీ జరిపిస్తారు, లాఠీ ఉంటుంది, తుపాకు ఉంటుంది. అవసరమైనప్పుడు లాఠీ ఉపయోగించాలి, అవసరమైనప్పుడు తుపాకు ఉపయోగించాలి. కానీ తుపాకుతోనే లాఠీతోనే రౌడీజం కంట్రోల్ కాదు. మనం ఎప్పుడు లీగల్ ప్రొవిజన్ ద్వారా కంట్రోల్ చేస్తేనే అది శాశ్వతంగా ఉంటుంది. లాఠీ ద్వారా తుపాకు ద్వారా అనేది టెంపరీ. లీగల్ ప్రొవిజన్ ద్వారా మనం కంట్రోల్ చేసినప్పుడే అది ఒక శాశ్వతంగా ఉంటుంది. అది ఇప్పుడు లీగల్గానే కంట్రోల్ చేస్తుంది. అరండల్పేట, గుంటూరు ఆ ప్రాంతంలో ఎల్విఆర్ క్లబ్ లాంటి పెద్ద క్లబ్లు ఉంటాయి, ఆ క్లబ్ల మీద ఫోకస్ అయ్యేది. అప్పుడు మేము పనిచేసినప్పుడు విత్ఇన్ 1 మంత్ నేను చేసిన తర్వాత ఎల్విఆర్ క్లబ్ నేను ఉన్నంత కాలం పూర్తి క్లోజ్ అయిపోయింది, 100% క్లోజ్ అయిపోయింది. కానీ ఎల్విఆర్ క్లబ్ లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కాదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి సూట్ కేసులు పట్టుకుని హైదరాబాద్ వచ్చిన రోజులు ఉండేవి. వాళ్ళు అటువంటి ప్రజలు ఎదుర్కొన్నారు, ఎలాంటి ఒత్తిడి కూడా లంకుండా ఎస్పీ గారు క్లియర్గా చెప్పారు ఎల్ఏఆర్ క్లబ్ ఓపెన్ చేయకూడదని. ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ నేనే వెళ్ళాను, యూనిఫామ్ వేసుకుని ఎవరు వెళ్ళరు. ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ నేనే వెళ్ళాను, పోలీస్ క్లబ్లోకి లాక్ చేయించాను. ఆ తర్వాత నేను రెండలపేటలో ఉన్నంతకాలం కూడా ఎల్ఏఆర్ క్లబ్ ఓపెన్ కాలేదు. రికార్డ్స్ కూడా ఉంటాయి, 1992-93 ఎల్ఏఆర్ క్లబ్ ఫస్ట్ క్లోజ్ చేసింది. అంటే మాకు కూడా వెనకైందంటే ఎస్పీ గారు ఉన్నారు, రామాంజనేయులు గారు, ఆయన గట్టిగా ఉండబట్టి గట్టిగా క్లోజ్ చేయించాం, 100% క్లోజ్ అయిపోయింది. రెండలపేట తర్వాత అండి, రెండలపేట తర్వాత పిడుగురాలు వెళ్ళారండి. పిడుగురాల కూడా అక్కడ మళ్ళీ ఎక్స్చేంజ్ ఫైర్, ఎన్కౌంటర్స్, బాడీస్ ఎన్ని ఉన్నాయండి అక్కడ? ఒక ముగ్గురు చనిపోయారండి ఎక్స్చేంజ్ ఫైర్లో. మాకు వాళ్ళకి గుత్తుకొండ దగ్గర పెద్ద ఫైర్ జరిగింది. అంటే గుత్తుకొండ బిల్లం దగ్గర, బిల్లం దగ్గర నుంచి ఫారెస్ట్లో అక్కడ ముగ్గురు ఇంపార్టెంట్ మెంబర్స్, అప్పుడు సిన్హా గారు అని చెప్పి ఓఎస్డి గారు ఉండేవాళ్ళు, సిన్హా అప్పుడు ఐజీ గారు మన కమిషనర్ చేసేది వారు ఉండేవాళ్ళు. ముగ్గురు ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్లో ముగ్గురు చనిపోవడం జరిగింది. అక్కడ పోలీస్కి అయితే డ్యామేజ్ లేదు, కానీ పోలీస్కి అయితే ఏం డ్యామేజ్ లేదు, కానీ తర్వాత పబ్లిక్ చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళు పబ్లిక్ని ఒక ఇద్దరు ముగ్గురిని ఇన్ఫార్మేషన్ ఆ సమాచారం మనకి ఇచ్చారని, మనము ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్లో జరిగిందని చెప్పి. పిడుగురాల తర్వాత ఇక్కడికి వచ్చారండి, పిడుగురాల తర్వాత రేపల్లే సబ్ ఇన్స్పెక్టర్ అండి. రేపల్లే అనేది చూడడానికి ప్రశాంతంగా కనిపిస్తుంది, సముద్రం ఉంటుంది, కానీ రకరకాల వ్యక్తులు రకరకాల కమ్యూనిటీలు ఎక్కడో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మీకు ఎదురైంది అక్కడ రేపల్లే పెద్ద ల్యాండ్ ప్రాబ్లం ఇష్యూకి రాలేదండి. నేను చేసిన 2 ఇయర్స్ కూడా ప్రశాంతంగా జరిగింది. అక్కడ ఏంటంటే బాగా దొంగతనాలు బాగా జరుగుతూ ఉన్నాయి. నేను వచ్చిన టైంలో నెంబర్ ఆఫ్ దొంగతనాలు పెండింగ్ ఉన్నాయి, రెగ్యులర్గా దొంగతనాలు జరుగుతున్నాయి. దాని మీద బాగా ఫోకస్ పెట్టాము. నెంబర్ ఆఫ్ కేసెస్ మోర్ దాన్ 22-25 కేసెస్, గ్రేవ్ కేసులు. అంటే మీరు ట్రెడిషనల్ క్రైమ్ చూశారు సార్? ట్రెడిషనల్ క్రైమ్లో ఏ గ్యాంగ్ ఎక్కువ ఉంటుంది, పెద్దగొల్లలా ఎవరు మీకు రేపల్లె ఎక్కువ పట్టి? రేపల్లె పెద్దింటి గొల్లలు వచ్చారండి, తర్వాత స్టువాటపురం వచ్చారు, తర్వాత పాడిపల్లి సుబ్బారావు అని అతను ఎక్కువ రిపీటెడ్గా గుంటూరులో ఉంటాడు, రాఫ్ కేసెస్ చేశాడు రేపల్లెలో. గుంటూరు నుంచి వచ్చేవాడు, చేసుకుని వెళ్ళేవాడు. అతను ఐడెంటిఫై కావాలి చివరి దాకా, అతను కూడా పట్టుకోవడం జరిగింది అన్ని కేసెస్ సార్. అప్పట్లో ట్రెడిషనల్ క్రైమ్ కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ బౌల్డర్ ఇవి చూసిన తర్వాత ఇది పలానా వాడు చేసాడు అని మీరు ఫ్రేమ్ చేశారు? దాదాపు లాస్ట్ ఇది ఎక్స్పీరియన్స్ వల్ల, ఇది మాకు డిపార్ట్మెంట్లో ఒక దాదాపు 33 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ వల్ల నెంబర్ ఆఫ్ పర్సన్స్ అరెస్ట్ చేసి, వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి, సీన్ ఆఫ్ ఎఫెన్స్ క్రైమ్ చూసి, ఆ నాలెడ్జ్లో ఇది పలానా వ్యక్తి చేసింటాడు అని అర్థమైంది. అవునండి, 60-70% కరెక్ట్ చెప్పగలం. అవును, ఇది పలానా చూసి చెప్పేవారు మీలాంటి 70% క్రైమ్ డిపార్ట్మెంట్ చూసి చెప్పేవారు, వాళ్ళు తీసుకురొచ్చేవారు, ఆడ కూడా అడ్మిట్ చేసేవాడు. కానీ క్రమేపీ మీరు ఇప్పుడు డిఎస్పీకి వచ్చేసరికి అదే నైట్ హెచ్బీ అదే డే హెచ్బీ చేస్తే ఫలానే వాడే చేశాడు అన్నది మీరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. కారణం ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు అఫెండర్ కూడా వాళ్ళు ఏమో మార్చుతూ ఉన్నాడు. ఇంతకుముందు డిహెచ్బీ అంటే డిహెచ్బీ చేసేవాడు, నైట్ హెచ్బీ చేసేవాడు కాదు.
ఇచ్చి కొంతమందికి ఇండియాలో నుంచి వచ్చేవాళ్ళు. ఇండియాలో నుంచి వచ్చేవాడు తలుపు ఫిక్గా ఉన్న తలుపు వెలగొడ్డు, విండోనే ఓపెన్ చేస్తాడు. కొంతమంది హోల్ వేసేవాళ్ళు, తలుపు ఫిక్గా ఉన్న హోల్ వేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, అఫెండర్స్ కూడా ఏదంటే అది ఒక ఏమో ఉన్నట్లా, నైట్ ఉంటే నైట్ వీలైతే నైట్ చేస్తున్నారు, డే వీలైతే డే చేస్తున్నారు. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా ఎక్కువ సెల్ ఫోన్స్ మీద డిపెండ్ అవుతున్నారు. అఫెండర్ని పట్టుకోవాలంటే సెల్ ఫోన్ లేదు సార్, వారు సెల్ ఫోన్ తీసుకెళ్ళలేదు సార్, వారు సెల్ ఫోన్ లేదంటున్నారు. సెల్ ఫోన్ ఉంటేనే పట్టుకుందాము అనే భావనలోకి వచ్చారు కొత్త ఆఫీసర్స్. అది కరెక్ట్ కాదు. సెల్ ఫోన్ లేనప్పుడు కూడా దొంగలతనాలు జరిగినాయి, దొంగలను పట్టుకోవడం జరిగింది. అది ఒక అప్పట్లో మీరు మీలాంటి వాళ్ళు చేసినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్కి సెల్ ఫోన్లు టెక్నాలజీ లేని సమయంలో వీళ్ళందరూ ఏం చేస్తారు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఆధారపడేవారు. అవును. నెక్స్ట్ ఫుడ్ ఇన్వెస్టిగేషన్, ఫుడ్ పెట్రోలింగ్ చేసేవారు, దాంతో ఎక్కువ ఇన్పుట్స్ వచ్చాయి. ఇప్పుడు జనరేషన్లో మీరు చెప్తున్నట్లుగా సెల్ ఫోను టెక్నికల్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడున్న దొంగలు కూడా తెలుగు మీరుపై రకరకాలు చేస్తున్నారు, ఈ ఇబ్బంది ఏమైనా ఎదురవుతుందా మీకు? డెఫినెట్గా వస్తుంది. డెఫినెట్గా ఇప్పుడు అఫెండర్స్ మొబిలిటీ ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఏంటంటే రేపల్లె దొంగతనం చేసేవాళ్ళు అంటే రేపల్లె అభ్యర్థర ప్రాంతాలు మ్యాక్సిమం, బాపట్ల, గుంటూరు ఇట్లా వచ్చేవాళ్ళు. ఇప్పుడు అఫెండర్ మహారాష్ట్ర నుంచి వస్తున్నాడు, మన అఫెండర్స్ ఢిల్లీ పోతున్నారు, ఢిల్లీ పోతున్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచో మహారాష్ట్ర నుంచో లేకపోతే తమిళనాడు నుంచో వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి వాడు తిరిగి మళ్ళా మహారాష్ట్ర వెళ్ళిపోయాడంటే వాడిని క్యాచ్ చేయడం చాలా కష్టం. ఇంతకుముందు అంత మొబిలిటీ ఉండేది కాదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? మనం కూడా టెక్నాలజీ, సాఫ్ట్ ఇంటెలిజెన్సీ, హ్యూమన్ ఇంటెలిజెన్సీ అన్నీ పెట్టుకొని ఎఫర్ట్ చేయటం, ఇంట్రెస్ట్ చూపించాలి. ఇది దొంగను పట్టుకోవాలి. దొంగతనం జరిగిందంటే ఆ దొంగతనం రికవరీ అయిన దాకా మన దృష్టి దాని మీద పెట్టి కాన్స్టాంట్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఫోన్ కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఫుట్ ప్రింట్స్ కావచ్చు, ఎంఓ క్రిమినల్ కావచ్చు, టవర్ డేటా కావచ్చు, జైల్ రిలీజ్ కావచ్చు. ఒక అలాగా ఒక 15-20 ఉంటాయి. ఈ 20లో మనం ఏదో ఒక కరెక్టే సార్. ఇప్పుడున్న జనరేషన్ ఆఫీసర్స్ అందరు కూడా అంటే అందరూ కాదు, కొంతమంది ప్యాషన్గా తీసుకొని చేస్తే మీరు అన్నట్లుగా మీరు చెప్తున్న 20 రేజెస్లో ఎక్కడో దగ్గర దొరుకుతాడు. ఇప్పుడు కొంతమంది టెక్నికల్ దీని మీద డిపెండ్ అయ్యి సెల్ ఫోన్ లేదు, మీరు అన్నది అన్నారు టెల్ ఫోన్ లేదు కాబట్టి కేసు డిటెక్ట్ కాదా? అదే, అది మారాలి. మారాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చిన ఆఫీసర్స్ ఇటు రకరకాల మోడ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తున్న ఎఫెండర్ పట్టుకోవాలంటే ఏం చేయాలి? అదే, వాళ్ళకి రిపేర్డ్గా ఇప్పుడు మన పీటీసీలో కొత్త ఆఫీసర్లందరికీ ట్రైనింగ్ పెడుతున్నారు. ఈ ట్రైనింగ్లో కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ దొంగతనాలు ఎట్లా రిసీవ్ చేశారు, ట్రేస్ చేశారు, ఎట్లా జరిగితే మనం ఏం చేయాలి. మనం పూర్తిగా టెక్నాలజీ మీదనే ఆధారపడితే కాదు. టెక్నాలజీ అనేది ఒక గుడ్ టూల్. టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, ట్రేస్ చేయాలి. కానీ 100% మనం టెక్నాలజీ మీద ఉపయోగిస్తే ఆధారపడితే మనకి రిజల్ట్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అదొకటే కాకుండా ప్యాషన్ ఒకటి ఉండాలి. ఒకటి, వాళ్ళ లిమిట్స్లో దొంగతనం జరిగితే అది డిటెక్ట్ కావాలి అని ఛాలెంజ్ తీసుకోవాలి ఆఫీసర్. అప్పుడే అది డిటెక్ట్ అయ్యేది. మన దొంగతనం జరిగింది, ఈ దొంగను మనం పట్టుకోవాలి అని పర్సనల్గా తీసుకొని ఛాలెంజ్కి తీసుకొని చేస్తే కాకుండా పోదు. కాకుండా పోదు. దొంగతనం జరిగింది, కేసు కట్టాము, దొంగ దొరకలేదు అని నెక్స్ట్ కేసు పోతే ఆ స్పాట్లో ఖచ్చితంగా ఎక్యూజ్డ్ ఒక విజిటింగ్ కార్డ్ పెడతాడు, ఏదో క్లూ పెడతాడు, అది మనం ఓపిగా తీయాలి. రైట్ అండి. తర్వాత రేపల్లి నుంచి అడుగుచ్చారు సార్, రేపల్లి తర్వాత రేపల్లి నుంచి అప్పుడు గుంటూరు టౌన్లో అప్పటికి ఏంటంటే నేను దొంగల్ని బాగా పట్టుకుంటాడు, క్రైమ్ బాగా చేస్తాడని ఒక థాట్ ఉంది. అప్పుడు గుంటూరులో కోటసరావు గారు అని చెప్పి ఎడిసి డిఎస్పీగా ఉండేవాళ్ళు, డి కోటసరావు గారు అని డిఎస్పీగా ఉండేవాళ్ళు అప్పుడు గుంటూరులో. ఆయన గుంటూరు పట్టాపురంలో ఒక ఇద్దరు దొంగలు, సురేష్ నాయక్ అని ఇద్దరు దొంగలు ఉన్నారు. వాళ్ళు ఛాలెంజ్ చేసి రోజు దొంగతనం చేస్తున్నారు. పట్టుకోండి, రోజు రోజు అపార్ట్మెంట్స్, అపార్ట్మెంట్లో ఒక 20 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక ఫ్లాట్ కనుక తల వేసింటే అది కొట్టేస్తున్నారు రోజు. ఇది చాలా పెద్ద తలనొప్పి అయిపోయింది. అప్పుడు ఎస్పీ గారు చెప్పి నన్ను ఇక్కడ నుంచి గుంటూరు క్రైమ్స్ ఎస్ఐగా. ఎవరండి ఎస్పీ గారు అప్పుడు? అప్పుడు త్రిపాఠి గారు క్రైమ్స్ ఎస్ఐగా తీసుకెళ్లారు. పట్టాపురం క్రైమ్ ఎస్ఐగా ఉన్నాను. క్రైమ్ ఎస్ఐగా ఉండి అప్పుడు పూర్తిగా ఒక 1-2 ఇయర్స్ పూర్తిగా దొంగతనాల మీదనే ఇలా మీరు కన్సర్న్ చేశారు. టాలెంట్ ఎలా చూపించారు అక్కడ?
అంటే వాడు ఛాలెంజ్ చేశాడు కదా, ఛాలెంజ్ చేసాడు. వాళ్ళ సమాచారం కానీ ఏం లేదు. వాడు మేము బీట్లన్నీ వేసామండి. సహజంగా గుంటూరు టౌన్లో 6, 7, 8 బీట్స్ పడతాయి. అలాంటిది 40 బీట్స్ వేసాం. 40 బీట్స్ వేసాం. అందరు ఎస్ఐలు, అందరు సిఐలు, అందరూ అదే పండు రోజు తిరగాలి. నైట్ నైట్ సాయంత్రం 7 నుంచి మార్నింగ్ 5 దాకా అందరు క్రైమ్ ఎస్ఐలు, సిఐలు, అందరు స్టాఫ్, అంటే 40 బీట్స్, 40 అంటే 40 ఇంటూ 2, 80 మెంబర్స్ బీట్స్ అంటే పెద్ద బజార్లో బీట్ వేసాము. ఆ బీట్ వేస్తే వాడు ఇద్దరిలో ఒకడు మిస్ అయ్యాడు. ఆ సురేష్ అనే అతను, అతనిది కృష్ణా జిల్లా, అతను గోల్డ్ చేసుకొని, గోల్డ్ వెండి తీసుకొని, బ్యాగ్ తీసుకొని, వాళ్ళకి అవుట్స్కర్ట్స్లో ఒక కారు ఉంటుంది, ఆ కారు ఎక్కి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్తున్నాడు. మమ్మల్ని చూసి వాడు కొద్దిగా సస్పిషియస్గా బ్యాగ్ తీసుకొని పోతున్నాడు. మా టీము క్యాచ్ చేసి పట్టుకున్నారు. వాడి తర్వాత ఇంటరాగేషన్లో నాయకుని పెట్టుకున్నాము. మోర్ దాన్ 60 కేసెస్ అడ్మిట్ అయ్యారు. మేము వెళ్ళిన తర్వాత ఒక 6 మంత్స్కి జరిగింది. రికవరీ ఎంత ఉందండి? అది 6 మంత్స్ కిలోస్ గోల్డ్, 2-3 కిలోస్ గోల్డ్. రికవరీ కేసుల్లో రికవరీ చూపిస్తారు, ఎఫ్ఐఆర్ చూపిస్తారు, రెండు జరుగుతుంటాయండి. ఎక్కడ దొంగతనం జరిగిందో అదే ప్రాంతంలో దొంగ అనుమానాస్పదం తిరుగుతున్నట్టు పట్టుకున్నామని మీరు మీడియా ముందు చూపిస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సాధారణంగా దొంగ అక్కడ చేసి అక్కడికే వస్తాడండి? అంటే లీగల్ ప్రొవిజన్స్ కొన్ని ఉంటాయి, ఆ లీగల్ ప్రొవిజన్స్ అడ్జస్ట్ చేసుకుంటానికి. కానీ అదే ఒక్కొక్కసారి కేసులకు వీగిపోవడానికి మెయిన్ రీజన్ అవుతుంది కదా. కొన్ని సహజంగా దొంగ నరసేసిన తర్వాత 24 అవర్స్లోపు మనము కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, రైట్? ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఆ దొంగని మనం అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్లోపు సహజంగా మనము రికవర్ చేయటము కరెక్టే సార్? ప్రొడ్యూస్ చేసి తిరిగి కస్టడీ తీసుకొని చేయొచ్చు కదా. కస్టడీ తీసుకున్న తర్వాత వాడికి లీగల్గా కరెక్టే మీరు చేస్తుంది, లీగలైజేషన్ చేస్తున్నారు. కానీ ఆ రీజన్తోనే కేసులు కన్విక్షన్ రాకుండా పోతున్నాయి కదా. అంటే దొంగతనం కేసులో కన్విక్షన్ రావడం కన్నా కూడా రికవరీ చేయడం ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో దొంగతనం జరిగి గోల్డ్ పోయింది, ముద్దాయికి శిక్ష పడాలని కోరుకుంటారా, బంగారం దొంగ కోరుకుంటారా? బంగారం కావాలని కోరుకుంటారు. దానివల్లనే మనం మా ఇంట్లో దొంగ బంగారం పోవాలి. మీరే కాదు సమ్ ఎక్స్, ఎవరైనా ఎవరైనా దొంగతనం జరిగితే ఆ దొంగకు శిక్ష పడాలని కోరుకుంటారా, ఆ దొంగకి బంగారం దొరకాలని కోరుకుంటారు? బంగారం దొరకాలి. కాబట్టి మనం ఫోకస్ రికవరీ ఆ రీజన్ చూపించి 4 దొంగతనాలు అయితే ఒక దొంగ దొరికితే ఈ 400 కలుపుతుంటారు కదా. 4 అంటే ఒక దొంగకి బంగారం రాదు కదా. 4 దొంగతనాలు చూపించాలంటే దొంగతనము అంటే మీరేగా పోలీసులో కప్పవుతుంది. దొంగతనం కానీ దొంగ కానీ రికవరీ కానీ 100% జెన్యున్ ఉంటాయి. టైమింగ్స్ తర్వాత ప్లేస్ ఆఫ్ అరెస్ట్, ప్లేస్ అవేందంటే లీగల్ అడ్జస్ట్మెంట్ కోసం కొంత అడ్జస్ట్మెంట్ ఉండేది. అంతేగాని వేరే దొంగ, వేరే బంగారం, వేరే కేసు ఉండదు. ఫోకస్ ఏంటంటే దొంగకి శిక్ష పట్టడం అనేది ఇంపార్టెంటే. దానికన్నా కూడా విక్టిమ్కి దొంగతనం జరిగినప్పుడు విక్టిమ్కి మనము బెనిఫిట్ చేయడం అనేది ఫోకస్ చేస్తాం. ఆ ఫోకస్లో కొద్ది అడ్జస్ట్మెంట్, అంతేగాని లీగల్గా. సార్ గుంటూరు గారు ఎక్కడికి వచ్చారు? గుంటూరు తర్వాత ప్రమోషన్ వచ్చిందండి. సార్ గుంటూరులో ఉన్నప్పుడు కావాలా మీరు ఒక మెడికో కేసు? అరండలపేట ఎస్ఐగా పనిచేసేటప్పుడు ఆ కేసు అది చాలా ఇంపార్టెంట్ కేసు అండి. అతను ఎంసెట్ మెడికల్ రాస్తా ఉన్నాడు, 3 టైమ్స్ రాశాడు, కానీ సీట్ రాలేదు. వాడి యొక్క గోల్ ఏంటంటే డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలి. అప్పుడే సెల్ఫోన్స్ వచ్చినాయండి, అప్పుడే సెల్ఫోన్స్ వచ్చినాయి. సెల్ఫోను బూట్లో పెట్టుకొని, బూట్ వేసుకున్నాడు, బూట్లో సెల్ఫోన్ పెట్టాడు. అక్కడ నుండి చిన్న కేబుల్ షర్ట్లో నుంచి ఇక్కడికి తీసుకొని ఇక్కడ చిన్న స్పీకర్ పెట్టుకున్నాడు. లాస్ట్ టైం ఎంసెట్లో వచ్చిన మంచి ర్యాంకర్స్ని, డాక్టర్స్ని ఒక 10 మందిని సెక్యూర్ చేసుకుని గోరంట్లో ఒక ఇల్లు అది తీసుకుని అక్కడ పెట్టి ఫోన్ ఉంటుంది. ఇతను ఎగ్జామ్ స్టార్ట్ కావడంతో ఫోన్ ఆన్ చేసుకున్నాడు. ఇట్లాగా రాసుకున్నాడు. ఇతను క్వశ్చన్ చెబుతాడు, వాళ్ళు ఆన్సర్ చెబుతాడు, ఇతను చేసుకుంటా ఉన్నాడు. అది నాకు ముందే కొంచెం సమాచారం ఉంది. నేను ఎస్ఐ పనిచేస్తున్నాను కాబట్టి మనం అంటే ఇన్ఫర్మేషన్ చెప్పలేము అనుకోండి. 10 మందిని గ్యాదర్ చేశారు కాబట్టి 10 మందిలో ఎవరో ఒకరు ఫోర్సబుల్గా వెళ్ళి ఉంటాడు, నచ్చినోడు ఉంటాడు, అందరూ మాల్ ప్రాక్టీస్కి సహకరించరు. కాకపోతే ప్రజల వలన లేకపోతే భయం వలన కొంతమంది సహకరిస్తారు. అలాంటి వాళ్ళు ఏదో ఒక విధంగా ఇది ఎవడు ఇబ్బంది పెడుతున్నాడు, నేను వెళ్తున్నానని చెప్పి నాకు సమాచారం వచ్చింది. నాకు సమాచారం వస్తే ఎగ్జామ్ జరిగే టైంలో నేను ఎస్పీ గారికి ఇంటిమేట్ చేశాను, ఇట్లా జరుగుతుంది సార్ అని. ఒక టీం వెళ్ళి
నగరాల్లో ముందు రేడ్ చేశాము. రేడ్ చేసి ఫోను, ఎక్విప్మెంటు, డాక్టర్స్ 5 డాక్టర్స్, 5 స్టూడెంట్స్, ఆ 10 అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసి మళ్ళా మా టీమ్ తోటి మెడికల్ కాలేజీకి వెళ్ళాము. కాలేజీకి వెళ్తే ఇన్విజిలేటరు డిస్టర్బ్ అయింది, నేను ఎలా చేయను అని మమ్మల్ని ఎలా చేయలేదు. ఎలా చేయకపోతే అప్పుడు ఎస్పీ గారు చెప్పడం, ఎస్పీ గారు ఎగ్జామ్ డీన్ ఉంటారు కదా, డీన్ చెప్పడం, చెక్ చేసుకోండి అబ్బాయిని డిస్టర్బ్ లేకుండా ఉన్నారు. మేము పోయి అబ్బాయితో మాట్లాడుతుంటే పరిగెత్తుకుంటే అబ్బాయి నుంచి దూకేశాడు. మెడికల్ కాలేజీలో పైన ఎగ్జామ్ జరుగుతుంది, మమ్మల్ని చూడటంతో పైన నుంచి దూకేశాడు, లెగ్ ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేయించాము. తర్వాత ఫోను అన్నీ అక్కడ ఐజీ గారు, కలెక్టర్ గారు, ఎందుకంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అయిపోయింది, కొన్ని వందల వేల లక్షల మంది రాస్తారు కదా, అందరూ ఫోకస్ చేస్తే ఇక్కడే జరిగిందా, ఇంకెక్కడైనా జరిగిందా, ఏం జరుగుతుంది అనేది ఫోకస్ ఉంటే కలెక్టరు, ఎస్పీ, ఐజీ గారు అందరూ వచ్చారు హాస్పిటల్కి. అందరు చూశారు, గవర్నమెంట్ నుంచి కూడా అప్పుడు సీఎం గారు కూడా కలెక్టర్ గారితో, ఐజీ గారితో మాట్లాడటం, ఇది ఒకటే జరిగింది అని చెప్పి చెప్పి. ఎవరండి ఎస్పీ గారు అప్పుడు? పూర్ణచంద్ర గారు, రవిశంకర్ అయ్యన్నారు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఐజీ గారు. చంద్రశేఖర్ ఐజీ గారు, రవిశంకర్ అయ్యన్నారు ఎస్పీ గారు. అప్పుడు దాంట్లో మంచి అప్రిషియేషన్ వచ్చింది గవర్నమెంట్ నుంచి, ఆఫీసర్స్ నుంచి. అది బాగా ఫోకస్ అయింది ఆ కేసు. సర్వీస్లో కూడా నాకు అది కొంచెం మంచి అచీవ్మెంట్. అది వాళ్ళ సీఏగా ప్రమోషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ పొజిషన్ ఇక్కడ, ఫస్ట్ సిఐడికి వెళ్ళానండి యాజ్ ఏ సీఏగా. ఇక్కడ గుంటూరు, విజయవాడ, గుంటూరు, గుంటూరు ఆఫీస్, గుంటూరులో సిఐడి. ఎంతకాలం చేశారు సిఐడిలో? 1 చేశానండి. ఎవరండి ఎస్పీ గారు అప్పుడు? అంటే సిఐడిలో మనకి ఇక్కడ ఎస్పీ ఉండేవాళ్ళు కాదు, సిఐడి అంతా డీజే గారే ఫైనల్, అడిషనల్ డీజే గారు ఫైనల్. జస్ట్ 1 రన్ చేశాను. 1 కూడా ఒక 3-4 కేసెస్ వచ్చినాయి. దాంట్లో ఒక ఇంపార్టెంట్ కేసు ఓట్ చేశాను, అది సిలకొండపేటది. అది సిలకొండపేట, సిలకొండపేటలో కేసు అది. అది నాకు అసైన్ చేశారు సిఐడిలో. అది కొద్దిగా అది కూడా ఇంపార్టెంట్ కేసే. అక్యూజ్డ్ కార్స్ అంటే అతనికి బ్రిక్స్ యూనిట్ ఉంది, ఆ బ్రిక్స్ యూనిట్, ఆ బ్రిక్స్ యూనిట్ పేరు జయలక్ష్మి ఆటోమోటివ్స్. ఆ బ్రిక్స్ యూనిట్కి జయలక్ష్మి ఆటోమొబైల్స్, ఆటోమోటివ్స్ అని పేరు పెట్టాడు. రిజిస్ట్రేషన్ చేసినాడు, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు, అదే విచిత్రంగా ఉంటుంది. తీసుకుని తర్వాత జయలక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్లు తీసుకున్నాడు. కార్లు నాకు 20 కారు కావాలనుకుంటాడు. వాళ్ళు కార్ ఇండెంట్ ఇస్తారు, ఆ ఇండెంట్ తీసుకెళ్ళి బ్యాంక్కి వెళ్తాడు. బ్యాంక్కి వెళ్ళి బ్యాంకులో లోన్ తీసుకుంటాడు. లోను ఒక 2 డౌన్ పేమెంట్ చేస్తే 18 బ్యాంక్ లోన్ ఇస్తుంది. 20 జయలక్ష్మి ఆటోమేటివ్స్ గుంటూరులో బ్రాంచ్కి వాళ్ళు సిక్ ఇస్తారు. ఆ సిక్ తెచ్చుకొని వాడి అకౌంట్ ఉంది కదా జయలక్ష్మి ఆటోమేటివ్స్ వాడే బిక్స్ అయ్యాడు, దాంట్లో వేసుకుంటాడు. అట్లాగా ఒక 20-25 కార్స్ వాడతాడు. వివిధ బ్యాంకుల్లో తీసుకొని సుమారు ఒక 3-4 కోర్స్ వాడు, 3 కోర్స్ దాకా చీట్ చేశారు బ్యాంకుల్ని. ఆ కేసు నాకు వచ్చింది. ఆ కేసులో అరెస్ట్ చేయటము, ఆ కారులో అమౌంట్ అంతా రికవర్ చేయటము, ఆ బ్యాంకు కొంతమంది బ్యాంకు ఆఫీసర్స్ కూడా ఇతనిచ్చే కమిషన్కి కక్కుర్తి పడి ఏమి కారు కానీ ఏమి చూడకుండానే డీడీలు ఇచ్చారు. వాళ్ళు కూడా ఆ కేసులో ప్రాసిక్యూట్ చేయటము, అది కూడా మంచి కేసు, బాగా అప్రిషియేషన్ వచ్చింది. 1 తర్వాత నేను మళ్ళీ ల్యాండ్ ఆర్డర్కి రావడం జరిగింది. ఎక్కడ సార్? ల్యాండ్ ఆర్డర్ మంగళగిరి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చాను. అక్కడి నుంచి మంగళగిరి రూరల్ 2 అక్కడ వర్క్ చేశాను. మంగళగిరిలో పనిచేసినప్పుడు మీకు చుట్టుపక్కల ఉన్న ఒక పెద్ద దొంగల ఏరియా ఒకటి ఉంటుంది. మంగళగిరి అప్పుడు 3 పోలీస్ స్టేషన్ ఉన్నాయి, మంగళగిరి రూరల్, తాడికొండ, తాడేపల్లి. మూడు పోలీస్ స్టేషన్లు మంగళగిరి రూరల్ సర్కిల్. దొంగలు ఉన్న ఏరియా ఎక్కడ? సీతానగరము, తాడేపల్లి కింద ఉండేది. అది కూడా ఒక మనకి ఒక సెటిల్మెంట్, అంటే మన బ్రిటిషర్ కాలంలో సోటుపురా కదా సెటిల్మెంట్. బ్రిటిషర్ కాలంలో స్టువాటుపురము, కపరాల తెప్ప, తర్వాత సీతానగరము, అప్పుడున్న అఫెండర్స్ అందరూ కూడా తీసుకొచ్చి అక్కడ మీకు ఛాలెంజ్ ఏముందండి? అక్కడ మీకు నేరం చేయరు కానీ బయట చేస్తుంటారు, షెల్టర్ జోన్ ఇది. అక్కడ కూడా వాళ్ళు పాతకాలంలో పూర్తిగా వాళ్ళు ఇచ్చిబిల్ చేసేవాళ్ళండి, దొంగతనం చేసేవాళ్ళు. కాలక్రమేణా వీళ్ళందరూ కూడా దొంగతనాలు వాడుకొని షీటింగ్ చేయడానికి అలవాటుపడ్డారు. షీటింగ్, ర్యాప్, లేకపోతే దొంగ నోట్లు, గోల్డ్ ఉంది,
తక్కువ రేటుకి ఇస్తాము, అమౌంట్ ఉంది 500 రూపాయల రేటు ఉంది, అలాంటి చేశారు. దాని ర్యాప్ అని అటెన్షన్ డైవర్షన్ అని ఆ కేసులు ఎక్కువ ఉన్నాయి. అందులో ఆ చెప్పిన మీరు చెప్పిన ప్లేస్ అందరికీ ఒక లేడీ లీడర్ ఉండేదండి. లేడీ కదా, ఇజ్రాయల్ ఉన్నారండి అక్కడ బాగా, ఇజ్రాయల్ కూడా అవును ఇదే ఉన్నారు. ఆ గ్యాంగ్ లేడీని పట్టుకోవడానికి ఎవరైనా వెళ్తే ఆమె రెండే రెండు, ఒకటి బట్టలు ఇప్పి పరిగెట్టిస్తుంది, లేదు నన్ను చూడడానికి వచ్చి నన్ను రేప్ చేయడానికి కేసు పెట్టడానికి బెదిరించేది. చాలా వరకు అప్పుడు మాకు అక్కడ చిట్టింగ్ కోడసం ఎస్ఐ గారు ఉండేవాళ్ళండి, చాలా ధైర్యంగా చేశాడు. కోడసం అప్పుడు తర్వాత సీ చేయడు. చాలా వరకు అక్కడ దొంగల్ని మనము చాలా కంట్రోల్ చేశాం. అంటే విత్ సపోర్ట్ ఆఫ్ ఎస్ఐ, ఎస్ఐ బాగా సీతానగరంలో బాగా కంట్రోల్ చేశారు. చిట్టింపు కొడుసరు ఎస్ఐ అప్పుడు అక్కడ బాగా కంట్రోల్ చేశాడు. ఎక్కువ వాళ్ళు ఏంటంటే బయట ఎక్కువ విజయవాడ కొన్ని చేసేవాళ్ళు, ఎక్కువ ఢిల్లీ బాంబేలో ఎక్కువ చేసేవాళ్ళు అండి అఫెండర్స్. బాంబేలో బ్యాంకుల దగ్గర అటెన్షన్ డైవర్షన్ ఎక్కువ చేసేవాళ్ళు. సీతానగరంలో బాంబే నుంచి వచ్చేవాళ్ళు ఏదో సమాచారంతో, అక్కడ టవర్ డంపుతో మనం కూడా మన టీంతో పట్టుకొని ఇచ్చేవాళ్ళము. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు మనము అక్కడ కంట్రోల్ చేసాం. అక్కడ ఒక 2 ఇయర్స్ అక్కడ వర్క్ చేయడం జరిగింది. 2 ఇయర్స్ కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా మనము అక్కడ మంగళగిరిలో చేసాము. మంగళగిరి నుంచి నెక్స్ట్ 2014 ఎలక్షన్స్కి నేను తెనాలి వచ్చాను యాజ్ ఏ సీఏగా. ఓకే, తెనాలిలో 2014 ఎలక్షన్స్ కంప్లీట్ చేసాను అక్కడ. అప్పుడు సీఐ తెనాలి సర్కిల్ కూడా పెద్ద సర్కిల్ అండి, 5 పోలీస్ స్టేషన్లు ఉండేవి. 5 పోలీస్ స్టేషన్లో కూడా డిఫరెంట్ కాన్స్టిట్యూన్స్ ఉండేవి అనమాట. అది దుగ్గిరాల పోలీస్ స్టేషన్ ఒకటి ఏమో మంగళగిరి కింద ఉండేది, కొల్లూరు తర్వాత వేమూరు ఏమో ఇటు ఈ వేమూరు కాన్స్టిట్యూన్స్లో ఉండేవి. తెనాలిలో మీరు పనిచేస్తున్న టైంలో కొడాలి అనే ఇంటి పేరుతో ఒక రౌడీ ఉండేవారు మీకు ఎదురైన? అంటే నేను రూరల్ సీఏగా ఉన్నాను, ఆ కొడాలి అనేది టౌన్లో ఉండేవాళ్ళు. టౌన్లో ఉండేవాళ్ళు కాబట్టి టౌన్ సీఏలు ఉండేవాళ్ళు, 1 టౌను 2 టౌను 3 టౌను. తెనాలిలో 3 సీఏలు ఉండేవాళ్ళు టౌను. నేను రూరల్ సర్కిల్ కాబట్టి రూరల్లో ఉండేవాళ్ళము కాబట్టి మనకు డైరెక్ట్గా డెవ్యూటీ సెటర్స్ తోటి డెవ్యూటీ కంట్రోల్ తోటి. కొడాలి అనే వ్యక్తి గురించి అంటే పూర్తిగా నాలెడ్జ్ లేదు, టౌన్ అని అక్కడ ఐడియా లేదు. టౌన్ సీఏలే డీల్ చేసేవాళ్ళు, ఎందుకంటే ప్రతి ఎస్పీ ఆయన మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారు కదా. టౌన్ సీఏ గారు చూసేవాళ్ళు. మనకి ఎలక్షన్ టైము పూర్తిగా రూరల్ మీదనే కన్సల్ట్ చేసాము. ఎలక్షన్లో ఏమి చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఒక్క రీపోలింగ్ కానీ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేకుండా 5 పోలీస్ స్టేషన్లో సక్సెస్ఫుల్గా ఎలక్షన్ చేసాము. తర్వాత అండి ఎలక్షన్ పూర్తయిన తర్వాత కూడా 1 ఇయర్ అక్కడే. తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడ నుంచి నేను గుంటూరు ట్రాఫిక్ సీఏకి వెళ్ళానండి. ఓకే, తెనాలి నుంచి గుంటూరు ట్రాఫిక్ సీఏగా ఒక 2 ఇయర్స్ నెక్స్ట్ అండి వర్క్ చేయండి. అక్కడ నుంచి గుంటూరు నుంచి అమరావతి వెళ్ళానండి, అమరావతి సర్కిల్. అప్పుడు తుళ్ళూరు అమరావతి పెదగరపడ 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడ పూర్తిగా ఫోకస్ నేను పోయిన తర్వాత పుష్కరాలండి, మెయిన్ కృష్ణ పుష్కరాలు. విజయవాడలాగే తెనాలి మన అవును, ఇక్కడ కూడా 15 డేస్ మోర్ దాన్ డైలీ 4 to 6 lakhs ఇచ్చారు. ఒక 3-4 మంత్స్ పూర్తిగా పుష్కరమ్స్, అది కృష్ణ పుష్కరమ్స్, అమరావతి టెంపుల్ ఆ ఇష్యూనే సరిపోయింది. తర్వాత ఇంకా రాజధాని ఇష్యూలు ఉన్నాయి, రాజధాని కన్స్ట్రక్షను, అసెంబ్లీ కన్స్ట్రక్షను, తర్వాత సెక్రటేరియట్టు, ల్యాండ్ పూలింగు, ఆ వర్క్ ఒక 2 ఇయర్స్. నాయక్ గారు నారాయణ నాయక్ ఎస్పీ గారు, మసూదన్ రావు గారు సత్తెనపల్లి డిఎస్పీ, సత్తెనపల్లి డిఎస్పీ కింద ఉండేది. ఒక 2 ఇయర్స్ అమరావతిలో. నారాయణ నాయక్ గారు ఏం నేర్చుకున్నారు మీరు? ప్రతిదీ కూడా పూర్తిగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తాడండి. ఏదన్నా ఈవీపీ ప్రోగ్రామ్ ఉన్నా లేదంటే ఇంకేదన్నా వర్క్ ఉన్నా ఏదన్నా సరే ఏదైనా కేసు ఉన్నా సరే డైరెక్ట్గా వస్తారు గ్రౌండ్ లెవెల్లో దాకా. కానిస్టేబుల్ చేయాల్సిన పని ఏం చేయాలి, హెడ్ కానిస్టేబుల్ ఏం చేయాలి, ఎస్ఐ ఏం చేయాలి, సిఏ ఏం చేయాలి, అన్నీ అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కూడా సెక్రటరీ అప్పుడు ఒక ఆయన బయటకు వచ్చాడు కదా, సెక్రటరీ తీసుకుని వచ్చాడు కదా. అంటే అప్పుడు సెక్రటేరియట్ కొత్తగా కట్టారండి, ఫస్ట్ బందోబస్తులో ఫస్ట్ సెకండ్ థర్డ్ కొన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉంది, ఎక్కడ ఏ లోపం ఉంటుంది, మనం ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి తెలుస్తుంది. మేము ఉన్నప్పుడు సెక్రటేరియట్ అసెంబ్లీ కట్టిన తర్వాత ఫస్ట్ సెషన్స్ మేమే ఉన్నాం. ఫస్ట్ సెషన్స్లో
ఎక్కడ లోపం జరిగిందో సెకండ్ సెషన్స్కి, తర్వాత అక్కడ లోపం థర్డ్ సెషన్స్కి వస్తాయి. ఆ మాత్రం కూడా జరిగింది ఫస్ట్ టైం అంటే అది మనం చాలా సక్సెస్ఫుల్గానే అనుకోవాలి. ఓకే, అది ఫర్దర్గా మనకి సెకండ్ థర్డ్లో ఆయన తర్వాత ఎక్కడికి వచ్చారు సార్? అక్కడ నుంచి లాలాపేట అండి, గుంటూరు టౌన్, టౌన్ లాలాపేట చేశాను. అక్కడ ఏంటంటే బాగా 2 ఇయర్స్లో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. అంటే రోజుకి 4 to 5 అవర్సే నిద్ర ఉండేది. అంటే 2 డేస్కి 3 డేస్కి సేమ్ ప్రోగ్రామ్ ఉండేది. రోజు సెక్రటరీ ఇష్యూలు, అసెంబ్లీ ఇష్యూలు ఉండేవి. ఈ నిద్ర కూడా ఉండదన్నమాట. బాగా హార్డ్ వర్క్, శారీరకంగా మానసికంగా బాగా కలిసిపోయాం అక్కడ 2 ఇయర్స్. అందువల్ల టౌన్లో ఉందాం ఫ్యామిలీతో అని చెప్పి. లాలాపేట పోలీస్ స్టేషన్ మీకు ఆఫీసర్ పోస్టింగ్ పొలిటికల్ పోస్టింగ్? 100% ఆఫీసర్ పోస్టింగ్ అండి. నాకు సర్వీస్లో ఆల్మోస్ట్ ఆల్ 100% ఆఫీసర్స్ నచ్చి చేసిన పోస్టింగ్లే కానీ అదర్వైజ్ హార్డ్ వర్క్ అంతేనండి నాకు. లాలాపేట తర్వాత అండి? లాలాపేట తర్వాత కావాలి, ఇక్కడ నేను ఎలక్షన్స్కి ఎలిజిబుల్ కాదండి. మోర్ దాన్ 3 ఇయర్స్ అయిపోయింది. 2019 ఎలక్షన్స్కి నా ప్రకాశం జిల్లా నేటివ్, ఇక్కడ 3 ఇయర్స్ అయిపోయింది. నెల్లూరు జిల్లా వెళ్ళాలి, అది కూడా ఐజీ గారు చూసి కావాలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారండి. 2019 ఎలక్షన్ కావాలి రూరల్ ఇన్స్పెక్టర్ చేశాము. కావాలి ఏముంది సార్ క్రైమ్ నేచర్ అండి? కావాలి ఎక్కువ గుంటూరు, ఒంగోలు చూసారు కదా. కావాలిలో కూడా ఇంకా పెద్ద గ్యాంగ్ ఉందండి, కప్పరాల తిప్ప. మాకు సీతానగరము, స్టోటపురం కన్నా కూడా అది పెద్ద గ్యాంగ్ అండి. పెద్ద గ్యాంగ్ వాళ్ళు కూడా అక్కడ లోకల్ అయితే అఫెన్సులు తక్కువ, కానీ బయట నుంచి బయట మాత్రం అంటే ఒక కావాలి కాదు, బిట్టరగుంట, వెంకటేశ్వరపాలెం, కప్పరాల తిప్ప, మూడు బెల్ట్ అంతా వాళ్ళదే కదా. మెయిన్ కప్పరాల తిప్ప అండి. ఇంకా ఆ కప్పరాల తిప్పలో పోలీసులకు తెలియకుండా జరగదు, పోలీసులు బయట పోలీసులు వస్తే లోకల్ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఒక అపవాదం ఉందండి. లేదండి, ఇక్కడైతే చేయరు. ఇక్కడ చేయరు అంటే కారణం ఏంటంటే ఇక్కడ చేస్తే ఈజీగా ఐడెంటిఫై అవుతాము. మనం బయటికి పోయి చేస్తే ఒక 10 నేరాలు చేస్తే 5 నేరాలు ఐడెంటిఫై అయినా 5 అన్నా ఐడెంటిఫై అవుతా ఉంటాయి. వాళ్ళతో మనం ఇంట్రాగేషన్ చేయడం చూద్దాం, ఇక్కడ ఎందుకు చేయరు, బయటికి ఎందుకు పోతారు అని అడిగితే. అప్పుడు కొంతమంది ఎస్పీలు కప్పరాల తిప్ప గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ మార్పు కోసం చాలా కార్యక్రమాలు చేపట్టారు. అంటే ఎందుకండి వాళ్ళ మార్పు రావడం? కొంతవరకు మార్పు వచ్చింది అంటే ఈజీ మనీ అలవాటు పడ్డారు. కొంతవరకు మార్పు వచ్చింది, చదువుకున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. మార్పు వస్తుంది కానీ పూర్తిగా మారలేదు. మార్పు వస్తుంది. జాబ్ హోల్డర్స్ కూడా అక్కడే కాదు, సీతానగరంలో ఎంప్లాయీస్ వచ్చారు, ఇప్పుడు స్టోటపురంలో ఎంప్లాయీస్ వచ్చారు, అదేవిధంగా అక్కడ కూడా ఎంప్లాయీస్ వచ్చారు, చదువుకుంటున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. మార్పు స్టార్ట్ అయ్యింది, ఇంకా టైం పడుతుంది. కావాలి తర్వాత అండి? కావాలి తర్వాత డిఎస్పీగా ప్రమోట్ అవుతున్నాను. కావాలో అక్కడ నుంచి రైల్వే డిఎస్పీగా నెల్లూరు రైల్వే డిఎస్పీ చేశాను అండి 2 ఇయర్స్. నెల్లూరు రైల్వే డిఎస్పీ. రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్లో దొంగతనం జరిగితే ఇంకా దొరకదు అనేది ఒక అపవాదం ఉంది, ఇంక మర్చిపోవాలని. అది వాస్తవం అంటారా? లేదు లేదండి, డెఫినెట్గా ఇందాక మీరు చెప్పాను కదా, సాధించాలి, పట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే రైల్వేలో 2 కేసులు ఉంటాయండి, 1 దొంగతనాలు, 2 యాక్సిడెంట్లు. ఇంకా అదర్ కేసులు ఏమండవు. అవును, కాబట్టి పూర్తిగా అక్కడ ఉండాలందరం కూడా దొంగతనాలు ప్రివెంట్ చేయడం కానీ, దొంగతనాలు డిటెక్షన్ చేయడం కానీ దాని మీద దృష్టి పెడతారు. ఇప్పుడు ఎవరండి గుంతకాలు మీకు రైల్వే డిఎస్పీ? అప్పుడు గుంతకాలు ఎస్పీ అనిల్ బాబు ఉండేవాడి. ఎవరండి? అనిల్ బాబు. ఎస్ఐ నుంచి ఎస్పీ అయ్యారండి. ఆయన ఎస్పీ, నేను నెల్లూరు డిఎస్పీ అండి. నెల్లూరు అంటే ప్రకాశం జిల్లాకి, నెల్లూరు జిల్లా 2 జిల్లాలకు చూసుకునేవాడిని. మీకు ఎక్కడ నుండి ఎక్కువగా క్రైమ్ ఏరియా? అది క్రైమ్ ఏరియా సేమ్, మళ్ళీ స్టోటపురం, చీరాల, బెట్టరగుంట, రెండు చీరాల. వెంకటేశ్వరపాలెం దగ్గర ఆగా ట్రైన్ ఇది ఆగుతుందండి. వెంకటేశ్వరపాలెం దగ్గర బెట్టరగుంట దాటిన తర్వాత వెంకటేశ్వరపాలెం అనే ఒక స్టేషన్, రైల్వే స్టేషన్ ఉందండి. అక్కడ ఎందుకు ట్రైన్ స్లో అవుతుంది అంటే బెట్టరగుంట సోటపురం, సారీ, కప్పరాల తెప్ప దగ్గర అది? లేదు, అక్కడే మీ ఎక్కువగా స్నాచింగ్ అక్కడ ట్రైన్లో ఆగుతుంటే, స్నాచింగ్లు అవుతుంటే అంటారు. ఇక్కడ వీలైతే అఫెండర్కి, ఇక్కడ వీలైతే అక్కడ హైవేకి దగ్గర ఉందా ఏమన్నా వెంకటేశ్వరపాలెం? హైవే దగ్గర ఉంటుంది. అంటే ఒక దొంగ పడుకుంటాడు, వాడ మీద ఎక్కి స్నాచింగ్లు చేస్తుంటాడు అంటే? అది ఇప్పుడు లేదు, ఇంతకుముందు ఉంది. అంటే ముందే ఎక్కుతారు ఏదో స్టేషన్లో, స్టేషన్లో ఎక్కి చైన్లు ఆగుతారు. అక్కడ స్లో అయిపోద్ది, స్లో అయిపోయినప్పుడు వీళ్ళు బయట వాళ్ళ బ్యాచ్ ఉంటారు, వాళ్ళ బ్యాచ్ మీరు చెప్పినట్టు అందదు కాబట్టి ఒక సపోర్ట్ కోసం ఒక రొంగితే వాడి మీద ఎక్కి ఎవరన్నా పనుకోనంటే కిటికీ దగ్గరలో వాడి మెడలో ఏదంటే అది లాగుతారు. ఆ అఫెన్స్ ఇప్పుడు తగ్గినాయండి. సార్ ఆ ఎంఓ మారిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఇది సేఫ్ అనుకోని చాలామంది ప్రయాణికులు వెళ్తుంటారు అందులో కూడా. ఒక
థర్డ్ ఏసీ ఫస్ట్ ఏసీ గురించి సెకండ్ ఏసీలో ఒక అఫెండర్స్ ఉందండి. ఒక రెండు నేను వెళ్ళిన తర్వాత ఒక 2-3 మంత్స్కి స్టార్ట్ అయినాయి నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్ 3 జిల్లాల్లో ఓన్లీ సెకండ్ ఏసీలో పెద్ద పెద్ద అఫెన్సెస్ జరిగినాయండి. ఒక 22-30 అఫెన్సెస్ జరుగుతున్నాయి. రకరకాలుగా మేము ఇంటర్ సిటీ ఇంటర్ స్టేట్ బార్డర్లో కూడా మీటింగ్ పెట్టుకున్నాము. రైల్వే పోలీసు ఎట్లా చేద్దాము ఏం చేద్దామని చెప్పి చేసాము. ఎన్ని ఎఫర్ట్ చేసినా కూడా అది ఐడెంటిఫై అవ్వలేదు. తర్వాత అది మేమే పట్టుకున్నామండి. పట్టుకొని మోర్ దెన్ 1 కిలో గోల్డ్ కూడా సెట్ చేసాము. వాడు సార్ ఆ గ్యాంగ్ గ్యాంగ్ కాదు, ఒకే సింగిల్ పర్సన్ అండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ముస్లిం బాయ్ పేరు షఫీన్ అయితే ఉంది, హైదరాబాద్. అతను పక్క సెకండ్ ఏసీలో హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ, హైదరాబాద్ నుంచి మద్రాసు కానీ, హైదరాబాద్ నుంచి కొచ్చిన్ కానీ ఏదో ఒక ట్రైన్కి రిజర్వేషన్ చేసుకుంటాడు. మంచి కాస్ట్లీ బ్యాగ్ ఉంటుంది, కాస్ట్లీ డ్రెస్ ఉంటుంది, వెళ్ళి ఆక్యుపై చేసుకుంటాడు. ఆక్యుపై చేసుకొని గమనిస్తూ ఉంటాడు ఆ బోగీలో ఎవరు గోల్డ్ వేసుకున్నారు. సహజంగా ఎక్కువ గోల్డ్ వేసుకున్న వాళ్ళు పనుకునేటప్పుడు ఆ గోల్డ్ తీసి బ్యాగులు పెడతారు, గోల్డ్తో పనుకోరు, గోల్డ్తో వస్తారు. కమ్యూనిజం అతను వజ్రాల ఆహారం ఉంటేనే టచ్ చేస్తాడు. ఈ బోగీలో లేకపోతే పక్క బోగీ కూడా చూస్తాడు, చూసి పనుకొని ఏదో ఒక టైంలో ఆ బ్యాగ్ లిఫ్ట్ చేసుకొని నెక్స్ట్ రైల్వే స్టేషన్ దిగి వెళ్ళిపోతాడు. అతని ఎమ్మో అతని ఎమ్మో అంటే మేము అరెస్ట్ అయిన తర్వాత తెలిసింది. అది మేము అది నేను పర్సనల్గా ఒక టీం పెట్టుకొని దాదాపు 2 మంత్స్ వర్కౌట్ చేసామండి. ఎక్కడెక్కడ అఫెన్సెస్ జరిగినాయి, ఏ ట్రైన్లో జరిగినాయి అని లిస్ట్అవుట్ చేసామండి. తర్వాత ఆ ఫస్ట్ సెకండ్ క్లాస్ బోగీలు ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారో అందరు డేటా తీసుకున్నాము రైల్వే డిపార్ట్మెంట్ నుంచి. ఆ డేటాలో ఏ వాళ్ళు ఏ ఫోన్ నుంచి టికెట్ బుక్ చేశారు, ఏ ఆధార్ కార్డు అడిగారు, ఏ ఫోన్ నుంచి టికెట్ బుక్ చేశారు చూసి రిపీటెడ్గా ఎవరన్నా జర్నీ చేస్తారు, జర్నీ చేశారు. అట్లా చేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురు దొరికారు. వాళ్ళ నెంబర్లు తీసుకున్నాము, ఆ ఫోన్ నెంబర్లు తీసుకొని అవి సిడిఆర్ పెట్టాము. సిడిఆర్ పెడితే వాళ్ళు ఒక్కడే రిజర్వేషన్ చేసిన ప్లేస్ నుంచి కాకుండా మధ్యలో దిగిపోతున్నాడు. రిజర్వేషన్ మద్రాసు హైదరాబాద్ నుంచి బెంగళూరు ఉంటుంది, వాడు గొంతుకలో దిగిపోతున్నాడు. ఒకసారి హైదరాబాద్ నుంచి కూర్చొని ఉంటుంది, మధ్యలో మద్రాసు దిగిపోతున్నాడు. అట్లా దిగిపోతున్నాడు అంటే ఇతను అనుమానితుడు, అడ్రస్ ఏం లేదు. తర్వాత టైం పెట్టాం, ఈ ఫోన్ నెంబరు లేదంటే ఈ ఆధార్ నుంచి నెక్స్ట్ ఎప్పుడైనా రిజర్వేషన్ అయితే మాకు చెప్పండి చెప్తే ఒక 5 మార్నింగ్ చెప్పారు. ఈరోజు రిజర్వేషన్ ఏంటంటే వచ్చే 7వ తారీఖు, అప్పుడు 1వ తారీఖు 2వ తారీఖు జరిగింది, 7వ తారీఖు రిజర్వేషన్ ఏంటని అన్నారు. ఓకే చెప్పి 7వ తారీఖు మేము కూడా మఫ్టీలో దాంట్లో దాంట్లో ఎక్కాము. ఇక్కడ ఎక్కిన తర్వాత చిన్నగా మధ్యలో మనం క్యాచ్ చేసాము. అంటే అఫెండర్ అని అసలు మనం అనుకోలేమండి, అంత సాఫ్ట్గా ఎడ్యుకేటెడ్, 4 లాంగ్వేజ్ అనుకూలంగా మాట్లాడుతున్నాడు. అంటే ఎలా ఐడెంటిఫై చేశారు? ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది, సీట్ బెర్త్, ఓకే బెర్త్ ఉంది కాబట్టి పట్టుకున్నాము. ఫోన్ నెంబర్ ఉంది, ఆధార్ నెంబర్ ఉంది. తీసుకొస్తే ఇంటరాగేషన్ చేస్తే హైదరాబాద్లో ఒక్కడికే ఒక 400 గ్రామ్స్ అమ్మాడు ఒకే పర్సన్కి. అతను మొత్తం రికవర్ ఇచ్చాడు, మొత్తం రికవర్ చేసి అది ఎస్పీ గారే గొంతుకల్లో ప్రెస్ మీట్ పెట్టారు ఆ కేసు. అది అంటే అలాంటివి మనం పూర్తిగా ఇంట్రెస్ట్ తీసుకొని 2-3 మంత్స్ స్పేర్ చేయాల్సి వద్దు కేసుకి. సార్ ఆ కేసులో మీ హోంవర్క్ ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ రిజర్వేషన్ షాట్ తీసుకోవాలి, అందులో ఎఫ్ అండర్ పేరుతో చాలామంది ఉంటారు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు 100 మంది ఉంటారు. పేరు లేదు, రిపీటెడ్గా ఈ ఫోన్ నెంబరు వాడి రిజర్వేషన్ ఎవరు చేశారు. ఓకే, కానీ ఎంతగా ఇది నెంబర్ ఫోన్ నెంబర్ పేరు మీరు చెప్పినది ఈజీ కాదు, హోంవర్క్ కనిపిస్తుంది కష్టం, చాలా కష్టం. అది మనకు సహకరించరు, కౌంటర్ డిపార్ట్మెంట్ సహకరించరు. మనం లెటర్ పెట్టినా వాళ్ళకి సమస్య ఉంటుంది, రైల్వేలో ఇవ్వరు, కాన్ఫిడెన్షియల్ అని అంటారు. లేదంటే మన సికింద్రాబాద్ వెళ్ళమంటారు, సికింద్రాబాద్ అంటే ఇది బాంబేలో ఢిల్లీలో ఉంటుందండి అంటారు, ఇవ్వరు. అదే సార్ ఆ గ్యాంగ్లో ఈ సింగిల్ ఎఫెండర్ కూడా పట్టుకున్నారు, కానీ ఎక్కువ గుంతకల్ నెల్లూరు ఇవి చెప్పిన బెల్ట్ ఏరియాలో పార్థీ గ్యాంగ్ కూడా తిరుగుతుంటాడు. బాలాజీ దర్శన్ అని వస్తారు ట్రైన్లో దొంగతనం పారిపోతుంటారు. పార్థీ గ్యాంగ్ నేను తిరుపతి ఇన్ఛార్జ్గా ఉన్నానండి కొంతకాలం, డిఎస్పి లేకపోతే అక్కడ తిరుపతిలో పట్టుకున్నామండి. తిరుపతిలో వాళ్ళు పెద్ద అఫెన్స్ జరిగింది తిరుపతిలో రైల్వే స్టేషన్లో. ట్రైన్లో ఎక్కారు, ట్రైన్లో ఎక్కి తిరుపతిలో దిగుతున్నారు, దిగేటప్పుడే ఆ బ్యాగ్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. దిగినప్పుడు మనకి సీసీటీవీ కెమెరాలో వాడు
ఐడెంటిఫై అయ్యాడు. ఐడెంటిఫై అయితే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుని లాడ్జ్లను చెక్ చేస్తే ఒక లాడ్జ్లో బాయ్ గుర్తుపెట్టాడు, ఉన్నారండి వాళ్ళు, వారం నుంచి ఇక్కడే ఉన్నారు, ఈరోజు మార్నింగ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారన్నారు. మళ్ళా వస్తే చిప్రా బాబు అని చెప్పి వాడికి ఇచ్చాము. రోజు టచ్లో ఉంటే వాడు మళ్ళీ వన్ మంత్ తర్వాత గ్యాంగ్ వచ్చింది. ఆ గ్యాంగ్ లాడ్జ్లోని మొత్తం 9 మెంబర్స్ గ్యాంగ్ దొరికింది. అది తిరుపతిలో అప్పుడు నేను ఇన్ఛార్జ్ అవ్వను. నెక్స్ట్ రేపల్లే అండి. ఇది మన సిరుగుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండి. ఉప్పాలవారిపాలెం విలేజ్. ఆ విలేజ్లో ఒక చిన్న కుటుంబం అండి. అది ఎవరైతే చనిపోయాడో బాబు, ఆ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, జస్ట్ 15 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళ సిస్టర్ ఉంటుంది, ఆ అమ్మాయి కూడా 17 ఇయర్స్ ఉంటాయి. మైనర్, బోత్ ఆర్ మైనర్స్. ఆ అబ్బాయి, ఆ అమ్మాయిని ఆ ఊళ్ళోని వెంకటేశ్వర రెడ్డి అనే ఒక వ్యక్తి లవ్ చేస్తున్నానని అమ్మాయిని మాట్లాడటం, ట్రై చేయటం, అమ్మాయిని వెంబడించడం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే సహజంగా ఈ బాయ్కి అది నచ్చల, నచ్చకుండా అతనితో మా అక్క ఎంట పడుతున్నావు నువ్వు అని ఆయన అడగటం, వాడు బెదిరించడం ఈ అబ్బాయిని జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ ఫ్రెండ్స్ కూడా ఆ అబ్బాయిని కొద్దిగా గేలి చేస్తున్నారు. అరే మీ బావ వస్తున్నాడు, మీ బావ అని అతను దానికి బాగా హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి అతన్ని పెద్దగా గొడవ పెట్టుకోవటం, మా అక్కతో మాట్లాడితే నేను ఏం తెలుస్తా అని చెప్పి అతను బెదిరించడం జరిగింది. ఈ జరిగిన క్రమంలో ఒకరోజు మార్నింగ్ ఈ బాబు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో వాళ్ళ ఇంటికి దగ్గరలో పెట్రోల్ పోసుకొని తగలబడి గాయాలతోటి ఉంటాడు. అందరు కలిసి ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్తారు. మాకు సమాచారం వచ్చేది, నేను సిఏని ఎస్ఐని ఇద్దరిని పంపిస్తాను, వాళ్ళు కూడా వెళ్తే కంపెనీ అయ్యి గుంటూరు పోతారు. ఈ మార్గ మధ్యంలో అంబులెన్స్లో ఆ డిసీజ్ అంటే అబ్బాయి వాళ్ళ మామయ్య ఎవరు చంపారు, ఎట జరిగిందా అని అడిగితే వెంకటేశ్వర రెడ్డి ఇంకో ముగ్గురు కలిసి నా మీద పెట్రోల్ పోసి తగలబెట్టారని అతను డ్యూటీ చేస్తాడు. గుంటూరు తీసుకెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి చనిపోవడం జరిగితే ఇంకా అది ఈ పొలిటికల్గా కమ్యూనల్గా ఈ బాయ్ ప్రాణాపాయంతో కాలిన గాయాలతోటి వెంకటేశ్వర రెడ్డి ఇంకా ముగ్గురు పెట్రోల్ పోసి తగలబెట్టారు అనేది వీడియో వైరల్ అయింది ప్రెస్లో. దానివల్ల ఏంటంటే ఒక స్టేట్ లెవెల్లో ఒక అబ్బాయిని వాళ్ళ అక్కని గొడవ చేస్తుంటే అడిగినందుకు ఈ విధంగా చంపుతారా తగలబెడతారా అని వైరల్ అయింది. దాని మీద బాగా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ ఇస్తే దాంట్లో మేము ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాము, చాలా ఫాస్ట్గా వెళ్ళటము, కేసు రిజిస్టర్ చేయటము, వాళ్ళ మదర్తో ఎగ్జామిన్ చేయటము, కేసు రిజిస్టర్ చేయటము, ఇంక్వెస్ట్, పోస్ట్ మార్టం. ఈరోజు మార్నింగ్ జరిగితే అదే రోజు ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అదే రోజు ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి మిగిలిన ముద్దాయిల్ని ఎఫ్ఐఆర్ ఒకే ముద్దాయి అన్నాడు, మిగిలిన ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి అంటే ఇంకా బాడీ రాలేదు, పెండల్స్ రాలేదు, ఈలోపే ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ఎస్పీ గారితో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అంటే పోలీసులు ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు, ఇంపార్షియల్గా కేసు చేస్తున్నారు, ఎలాంటి పొలిటికల్ కానీ ఎలాంటి ఒత్తిళ్ళు కానీ ఏమి లేవు దీంట్లో ఏ అని చేస్తున్నారు అనేది సమాజానికి ఎక్స్పోజ్ కావాలి అనే ఉద్దేశంతో ఎస్పీ గారు దీంట్లో ఫాస్ట్గా చేయండి అని చెప్పి ఎస్పీ గారు కూడా వచ్చి మాకు గైడెన్స్ ఇచ్చారు. దాని మీద అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. బాడీ వచ్చి వాళ్ళు రాస్తారోకం చేయాలి, రాస్తారోకం చేద్దాము అని బాడీ తీసుకొచ్చి వాళ్ళు రోడ్డు మీద పెట్టారు, మాకు మటర్ కేసు పెట్టాలండి అని. అప్పటికే మటర్ కేసు పెట్టున్నాం, ముద్దాయిలు అరెస్ట్ చేయాలండి అన్నారు. మేము ముద్దాయిలు అరెస్ట్ చేస్తున్నామండి అన్నాం. కాంపెన్సేషన్ కావాలండి అన్నారు. గవర్నమెంట్ కాంపెన్సేషన్ 10 లక్షలు ప్రకటించింది. కాబట్టి వాళ్ళు దాన్ని పెద్ద ఇష్యూ చేయకుండా తీసుకెళ్ళడం జరిగింది. ఆ కేసు కూడా ఒక 1 మంత్లోనే దర్యాప్తు ముగించి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా సేకరించి ఛార్జ్షీట్ ఫైల్ చేసి దీన్ని స్పీడీ ట్రయల్ కావాలని చెప్పి ప్రత్యేకంగా జడ్జి గారిని రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రయల్కి ఇచ్చి ఇప్పుడు ట్రయల్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. ట్రయల్ పోక్సా కోర్టులో స్టార్ట్ అయ్యింది. సార్, ఆ కేసులో ఆ చనిపోయిన వ్యక్తి కానీ బాబు వాళ్ళ సంబంధించులు కానీ
ముందు వచ్చి మా అమ్మాయిని మా అక్కని ఇలా విడిపిస్తున్నాడు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు? ఇవ్వలేదండి, అసలు కంప్లైంటే లేదు. ఆ కంప్లైంట్ ఉంటే చాలా పోలీస్ది గ్రేవ్ మిస్టేక్ అయ్యేది, కానీ ఎలాంటి కంప్లైంట్ లేదు. కానీ ఆ కేసులో మీరు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేశారు, ఎక్యూజర్ పట్టుకున్నారు, రిమాండ్ చేశారు, కానీ ఇంకొక ఇన్స్పెక్టర్కి దాని మీద వేటు పడింది ఎందుకండి? ఏం లేదండి, ఆయన ఎవరికి వేటు పడలేదు, ఆ ఇష్యూలో వేటు పడలేదండి. ఆ ఇష్యూలో ఎవరికి పోలీసు వైపు నుంచి ఎస్ఐది కానీ సిఐది కానీ డిఎస్పి కానీ ఎక్కడ ఎలాంటి మిస్టేక్ లేదు, చాలా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేశారు, చాలా ప్రాపర్గా చేశారు, ఎవరికి ఏమి వేటు పడలేదు. సరే, ఇప్పుడు రేపల్లో ఉన్న మీకు మెయిన్ ఛాలెంజ్ ఏంటండి? ఎలక్షన్ టైంలో సహజంగా రేపల్లే కాదు స్టేట్ వైడ్ ఒకటే ఛాలెంజ్ ఉంటుంది, ప్రతి ఓటర్ని నిర్భయంగా నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మనము రక్షణ కల్పించాలి. అందులోనే మీరు ఉంటారు? డెఫినెట్గా అందరినీ మనము ఇంపార్షియల్గా ఉండాలి, ఇంపార్షియల్గా ఉన్నట్టు ఇదివరకు కూడా కనిపించాలి. ఆ విధంగా ఉంటాము, అదేవిధంగా సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపిస్తాము. ఓకే సార్, ఇందులోని రేపల్లి సబ్ డివిజన్ వచ్చిన తర్వాత బాపట్లకు వచ్చాక ఇక్కడ ఉన్న ఎస్పీ గారి గురించి ఏం నేర్చుకున్నారు, ఇచ్చిన స్పెషల్ టాస్క్? ఇప్పుడు సర్వీసులు అంతా చేసింది ఒక ఎత్తు అండి. రేపల్లె బాపట్ల జిల్లాకు వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ పోలీసింగ్ చూస్తున్నాం. ఇప్పుడు ట్రైల్ మానిటరింగ్ అని పెట్టారు ఎస్పీ గారు. ట్రైల్ మానిటరింగ్ అంటే సహజంగా మనం కేసు రిజిస్టర్ అయిన తర్వాత, దర్యాప్తు అయిపోయి, అరెస్ట్ అయిపోయి, చార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత సహజంగా పోలీస్ ఆఫీసర్స్ ఆ కేసు గురించి మర్చిపోతారు. కోర్టు కానిస్టేబుల్, పీపీ గారు, జడ్జి గారు చూసుకుంటారు శిక్ష పడిద్దా కొట్టేశారా అనేది పట్టించుకోరు. కానీ అది కరెక్ట్ కాదు. కేసు రిజిస్టర్ అయిన తర్వాత లాజికల్ అండ్ కన్విక్షన్ వచ్చిందాకా కూడా పోలీస్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ అని. అంటే ఐఓ రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా ఎవరిది ఉండాలి అక్కడ? ఎవరైతే ఆ స్టేషన్లో ఎస్హెచ్ఓ ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టైంలో ఆ స్టేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక మర్డర్ కేసు వేరే ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు జరిగి ఉంటుంది, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినా ఇప్పుడు ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆ ఇన్స్పెక్టర్ బాధ్యత ఏంటంటే ఆ కేసు లాజికల్ అండ్ ప్రాపర్ ట్రయల్ జరిగి కన్విక్షన్ రావాలి అని. కొన్ని పెద్ద కేసులు డిఎస్పీలకి, కొన్ని కేసులు ఇన్స్పెక్టర్స్కి, కొన్ని కేసులు ఎస్ఐస్కి, ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఎస్పీ గారే కేటాయించారు. మీకు ఏ కేసులు కేటాయించామో ఆ కేసుల్లో ముద్దాయిలు తీసుకురావడం, హాజరు పెట్టడం, సాక్షులను తీసుకొచ్చి వాళ్ళని బ్రీఫ్ చేయడం, ప్రాపర్గా సాక్షిని చెప్పచ్చు, ఏదన్నా మెటీరియల్ అప్డేట్స్ ఉంటే అవి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం. కానీ ఎంత పెద్ద మీకు బర్డెన్ కదండి. అల్టిమేట్గా పోలీస్ ఆఫీసర్ కావాల్సింది కేసు రిజిస్టర్ చేయటం కాదు, అరెస్ట్ చేయటం కాదు, సెర్చ్ చేయడం కాదు. ఇదంతా దేనికోసం చేస్తామంటే కన్విక్షన్ రావాలి. కన్విక్షన్ రానప్పుడు మనం చేసినంతా కూడా ఒక వేస్ట్ ఎక్సైజ్ అవుతుంది, వృధా అవుతుంది. అల్టిమేట్గా శిక్ష పడాలి. ఇప్పుడు అంటే శిక్ష పడకపోవడానికి రెండు మూడు కారణాలు కనిపిస్తుంది. ఒక కారణం చెప్పలేము, కొన్నిట్లో విట్నెస్ ఉంటారు, హాస్టల్ అవుతారు. ఒకటే హాస్టల్ అవుదామా వద్దా అనే వాళ్ళు ఉంటారు, హాస్టల్ కాకూడదు చదుదామని ఎట్లా చెప్పాలో తెలియకుండా పోయే కేసులు ఉంటాయి. అలాంటి కేసులన్నీ కూడా మనం కూర్చోబెట్టి వాళ్ళు మానిటర్ చేసి మోటివేట్ చేసి సాక్ష్యం చెప్పిస్తే డెఫినెట్గా వాళ్ళు మనకి సాక్ష్యం చెబుతారు. ఎగ్జాంపుల్, మాకు రేపల్లెలో ఒక కేసు ఉంది, గ్యాంగ్ రేప్ కేసు. ఒక గర్భిణిని ముగ్గురు వ్యక్తులు రేప్ చేశారు. ఆ కేసులో వాస్తవంగా సాక్షులు చాలా నిరక్షరాస్యులు, కోర్టు దాకా వచ్చి సాక్ష్యం చెప్పేంత నాలెడ్జ్ కానీ ఏం లేదు. అయినప్పటికీ ఈ ట్రైల్ మానిటరింగ్ పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకొని ఎట్లా కోర్టులో చెప్పాలి, ఏం జరిగింది, జరిగింది జరిగింది ఎట్లా చెప్పాలి, రిపీటెడ్గా వాళ్ళు బ్రీఫ్ చేసి కోర్టుకు తీసుకెళ్ళి వాళ్ళ మీద ఆపోజిట్ ఒత్తిడి లేకుండా సాక్ష్యం చెప్పిస్తే దాంట్లో ఇద్దరు ముద్దాయిలకి 20 ఇయర్స్ కనెక్షన్ వచ్చింది విత్ఇన్ 1 ఇయర్లోపే. వన్ ఇయర్లోపే. అలాగే మన ఈ జిల్లాలో లాస్ట్ 1 ఇయర్లో మోర్ దాన్ 36 కేసెస్ కన్విక్షన్, గ్రేవ్ కేసులు. కన్విక్షన్ అంటే లైఫ్ 20 ఇయర్స్. అలాంటి కన్విక్షన్స్ 36 కేసెస్లో వచ్చినాయి మన జిల్లాలో. అవుట్ ఆఫ్ 100 కేసెస్, 36 కేసెస్ రావడం అంటే అది చాలా కష్టం. ఆ విధంగా ఈ ట్రైల్ మానిటరింగ్ ఒకటి ఏర్పాటు చేశారు, అది మేము సర్వీస్లో ఫస్ట్ టైం చూస్తున్నాం. అదేవిధంగా గంజాయి మీద ఒక సంకల్పం ప్రోగ్రాం పెట్టారు. అన్ని కాలేజీలు, అన్ని స్కూల్స్లో గంజాయి గురించి అవేర్నెస్, ఒకవేళ గంజాయి ఏమైనా తాగుతుంటే వాళ్ళు స్కూల్లో ఏం చేయాలి, లేకపోతే పిల్లలు ఏం చేయాలి, వాళ్ళ బ్రదర్స్ కానీ అంకులు కానీ వాళ్ళు ఎవరైనా గంజాయి ఉంటే. గంజాయి తాగిన వాళ్ళందరూ కేసు పెడుతున్నారా? గంజాయి ఫస్ట్ ఏమైతే వాళ్ళ మీద మనం కౌన్సిలింగ్ చేస్తున్నామండి, వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తున్నాము, కౌన్సిలింగ్ చేస్తున్నాము,
యూజర్స్ మీద వీలైనంత వరకు కేసులు పెట్టలేదు. రిపీటెడ్గా ఉంటే కేసులు కాకుండా వాళ్ళని మనం సజెస్ట్ చేస్తున్నాం, డిఅడిక్షన్ సెంటర్ పంపిస్తున్నాం హైదరాబాదు గుంటూరు. కానీ కొంతమంది తాగుతుంటారు ప్లస్ కమర్షియల్ ఉంటారు, వాళ్ళ మీద మాత్రం కంపల్సరీ కేసులు పెట్టారు. ఎస్పీ గారి సారథ్యంలో మా డిఎస్పీస్ని ప్రతి స్కూలు కాలేజీలో ఒక సంకల్ప ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళందరికీ అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టి వాళ్ళకి డేటా ఇచ్చి దీని మీద వాళ్ళకి క్విజ్ కాంటెస్ట్లు పెట్టి తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి దానివల్ల ఏంటంటే మనకి సమాచారం వస్తుంది. సార్ మీరు మన సంకల్ప ప్రోగ్రామ్ పెట్టారు కదా, గంజాయి గురించి చెప్పారు కదా, పలానా సెంటర్లో గంజాయి తాగుతున్నారు, అదే పలానా సెంటర్లో గంజాయి అమ్ముతున్నారు, పలానా స్కూల్ దగ్గరే జరుగుతుంది అని మనకి సమాచారం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టాము, అరెస్ట్ చేసాము, కొంతమంది మీద పీడీ యాక్ట్ పెట్టారు. గంజాయి కాకుండా ఎస్పీ గారు ట్రాఫిక్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. తర్వాత యాక్సిడెంట్స్ అండి, యాక్సిడెంట్స్ తగ్గించారు. యాక్సిడెంట్స్ మీద 30% యాక్సిడెంట్స్ తగ్గినాయండి. ఎస్పీ గారు వచ్చిన తర్వాత మన జిల్లాలో 30% యాక్సిడెంట్స్ జరిగినాయి. యాక్సిడెంట్స్ అంటే ఎంత ఎంపిత్రిగా చూస్తున్నారంటే ఒక మర్డర్ కేసులోనో ఒక సూసైడ్లోనో లేదంటే వేరే విధంగా చనిపోతే అలాంటి వ్యక్తి ఒక సూసైడ్ చచ్చిపోతే ఒక మానసిక దుర్బలుడు. సూసైడ్ చేసి చచ్చిపోయాడు, ఒక మర్డర్ కేసులో చచ్చిపోయాడంటే ఒక ఫ్యాక్షన్ లేదంటే ఒక బ్యాడ్ ఫెలో అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ యాక్సిడెంట్లు అంటే అది ఎవరికైనా జరగచ్చు. అతను స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, హైకోర్టు జడ్జి కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఎంత పెద్ద వ్యక్తి కావచ్చు. అతని మీద అనుకోకుండా ఒక కుటుంబం చనిపో ఒక వ్యక్తి చనిపోతే అది మన కుటుంబంలో జరిగితే మనకు ఎట్లా ఉంటుంది అని ఆలోచించి యాక్సిడెంట్ల గురించి మీరు చర్చ తీసుకోమన్నారు. దాని మీద ఏంటంటే మనం చెక్ పోస్టులు పెట్టడము, బోర్డులు పెట్టడము, డ్రమ్స్ పెట్టడము, రిఫ్లెక్టర్ స్టిక్కర్స్ పెట్టడము, తర్వాత స్పీడ్ బ్రేకర్స్ పెట్టడము, రకరకాలుగా. ఒక శనివారం అంటే నో యాక్సిడెంట్ డే మాకు. కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు అందరం కూడా శనివారం రోడ్డు మీద ఉండాలి. శనివారం యాక్సిడెంట్ జరగకూడదు, అందరూ రోడ్డు మీద ఉండాలి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్, దాని మీద కన్సన్ట్రేషన్ చేసి యాక్సిడెంట్ 30% అంటే ఒక 100 మంది చచ్చిపోతే 30% 30 మంది బతికిచ్చారంటే 30 ప్రాణాలు కాపాడితే 30 కుటుంబాలు నిలబెట్టే. సార్ రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా సైబర్ క్రైమ్ వాటిపై ఫోకస్ అవుతుంది. సైబర్ క్రైమ్ కూడా ఒక సెల్ పెట్టారు. దాని మీద ఏంటంటే ఎవరన్నా ఓటీపీ ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ డబ్బులు పోగొట్టుకుంటే ఇమీడియట్గా మనకు కనుక కాల్ చేసినా పోలీస్ స్టేషన్కి వచ్చినా మనకి తెలియపరిస్తే దాన్ని 1902కి యాడ్ చేసి ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఒక 10 అవర్స్ లోపు అయితే ఆటోమేటిక్గా ఆ అమౌంట్ మిస్ అయిన అమౌంట్ బ్యాంకులో ఉంటాయి. బ్యాంకులో ఉంటే ఇమీడియట్గా సీజ్ చేసి డెఫినెట్గా మనం నెంబర్ ఆఫ్ కేసెస్లో అమౌంట్ వెనక్కి ఇప్పించాలండి. సార్ మీరు ఇప్పుడు సంకల్పం అటువంటి కార్యక్రమాలు ఎస్పీ గారు ఆదేశంలో చేస్తున్నారు, సక్సెస్ అయ్యారు. రోడ్డు యాక్సిడెంట్స్ మీద బాపట్ల జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ రోడ్డు యాక్సిడెంట్ మీద మా ఎస్పీ ఒక్కల జిందాల్ గారు చాలా దృష్టి కేంద్రీకరించారండి. రోడ్డు యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయాడంటే ఒక కుటుంబం రోడ్డు పడుతుంది. చనిపోవడంలో మర్డర్ కేసుల్లోనూ సూసైడ్లోనూ చనిపోవడానికి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడానికి కారణం లేకుండా తప్పు లేకుండా తెలియకుండా జరుగుతుంది. మర్డర్ కేసుల్లో కానీ సూసైడ్లో కానీ ఏదో కారణం ఉంటుంది, ఏదో ఒక పొరపాటు ఉంటుంది. కాబట్టి రోడ్డు యాక్సిడెంట్ మీద మనం పూర్తిగా దృష్టి పెట్టండి అని చెప్పి మాకు అందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఆ ఎస్పీ ఉత్తర్వుల ప్రకారం పూర్తిగా డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్డు మీద ఎక్కడెక్కడ అవసరమో అక్కడ స్పీడ్ బ్రేకర్ చేయించడం, ఎక్కడైతే అవసరమో అక్కడ డ్రమ్స్, బోర్డ్స్, రిఫ్లెక్టర్ స్ట్రక్చర్స్ పెట్టి మ్యాక్సిమం 30% మోర్ దాన్ 30% యాక్సిడెంట్స్ తగ్గినాయండి, డెత్లు కానీ ఇంజురీస్ కానీ. అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ కూడా ఆర్ఎండిపిలతో మాట్లాడి వేయించడం, మోర్ దెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టడం జరిగింది. ఓకే, ఇది కాకుండా బాపట్ల జిల్లాలో గతంలో నేరాలు చేసిన వాళ్ళు కానీ లేదా సారా అమ్మిన వాళ్ళని కానీ వాళ్ళు మార్పు తీసుకురావడానికి ఎస్పీ గారు కొత్త కార్యక్రమం పెట్టారు, అది ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఇప్పుడు ఈ ఐడిఆర్ఎక్ మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టేయండి. అది మనకి ఈ సముద్ర పొడ్డున సిరాల దగ్గర నుంచి సిరాల, బాపట్ల, రేపల్లె, అడవులదీవి, నిజాంపట్నం ఈ ఏరియాలో ఐడిఆర్ఎక్ కాసి అదే వాళ్ళ జీవన ఆధారం అండి. అది ఎస్పీ గారు చూసి రెగ్యులర్గా కమర్షియల్గా ఎవరైతే కాస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం, కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం,
ఐడి ఏరాకు పూర్తిగా తగ్గిపోయింది. వాళ్ళని అరెస్ట్ చేయటమే, కేసు పెట్టడమే, లీగల్ యాక్షనే కాకుండా వాళ్ళందరూ కూడా మనం బతుకు తిరుగు గెలిపించకపోతే, ఏదో ఒక వాళ్ళ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ కూడా జైలు నుంచి వచ్చి బెయిల్ మీద వచ్చి మళ్ళీ కూడా అదే కార్యక్రమం చేస్తారు అనే ఉద్దేశంతో కలెక్టర్ గారితో, డిఆర్డీ పిడి లీడ్ బ్యాంకర్స్ తోటి మాట్లాడి వాళ్ళందరికి కూడా లోన్స్ ఇప్పించి చిన్న చిన్న వ్యాపారాలు, షాపులు కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ, చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునేవి కానీ, కిరాణా షాపులు అలాంటివి పెట్టించి మళ్ళా ఎవరైతే మనం అరెస్ట్ చేసి ఐడెంటిఫై చేసామో వాళ్ళెవరు కూడా మళ్ళా వినోడ సరాగ దగ్గర పోకూడదు అనే ఉద్దేశంతో సుమారు 100 నుంచి 150 ఫ్యామిలీస్ని దానికి దూరం చేసి వాళ్ళందరికి కూడా లవ్లీవుడ్ వినిపించారండి ఎస్పీ గారు. అది మన ఈ ఎస్పీ గారు ఈ సైబర్ క్రైమ్ గురించి కూడా ఒక ప్రత్యేకంగా ఎస్పీ ఆఫీస్లో ఒక సైబర్ సెల్ ఒకటి ఏర్పాటు చేశారండి. ఈ సైబర్ సెల్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడైతే జిల్లాలో సైబర్ నేరం జరిగిద్దో వాళ్ళు ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ సమాచారం కనుక మనము కేసు రిజిస్టర్ చేయటము, అరెస్ట్ చేయటము, రికవర్ చేయటము అది సెకండ్ పార్ట్ అండి. ఇమీడియట్గా మనం క్రైబర్ టీంకి కనిపిస్తే ఎస్పీ గారి ఆధ్వర్యంలో క్రైబర్ టీంకి, ఆ టీం వాళ్ళు 1902కి ఈ సమాచారాన్ని అప్లోడ్ చేసి ఆ అమౌంట్ని ముందు స్ట్రక్ చేస్తారండి ఆ బ్యాంకులో. ఆ స్ట్రక్ చేసిన తర్వాత అప్పుడు కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ ద్వారా లీగల్గా ఆ అమౌంట్ని ఆ అకౌంట్ నుంచి బాధిత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది మన జిల్లాలో అది ఎస్పీ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా జరుగుతుందండి. ఓకే, అంటే అదొక్కటే కాకుండా అసలు ప్రజల్లో అవగాహన తేయడానికి ఏం చేస్తున్నారండి? ఇప్పుడు మనకి ఈ విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ అని ప్రతి వార్డు సెక్రటేరియట్లో, విలేజ్ సెక్రటేరియట్లో ఉన్నారండి. వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి పంపించి ఈ సైబర్ క్రైమ్ గురించి, గుట్టెచ్చి బ్యాటెచ్ గురించి, ఈ సైబర్ క్రైమ్ గురించి, తర్వాత దిశ గురించి రెగ్యులర్గా మానిటర్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ వాలంటీర్ సహకారంతో ప్రతి ఇంటికి పంపించి అవేర్నెస్ కల్పిస్తున్నారండి. ఇది కూడా మన ఎస్పీ ఒక్కల జంగా చేసేది చాలా ఇంపార్టెంట్ వర్క్ అండి. ఇది కాకుండా సెల్ ఫోన్ పోయిన వాళ్ళకి ఫోన్లు ఇప్పిస్తున్నారా? తర్వాత ఈ సెల్ ఫోన్స్ పోతే అది ఒక వింగ్ పెట్టారండి. ఆ వింగ్లో ఇంతకుముందు అంటే సెల్ ఫోన్ పోతే ఎఫ్ఐఆర్ చేయాల్సి వచ్చేదండి. ఎఫ్ఐఆర్ చేస్తే ఆఫీసరు కేసులు ఎక్కువైపోతున్నాయి, సెల్ ఫోన్ కేసు ఎక్కడ మాకుండా ప్రాబ్లమ్స్ త్వరగా ఈ సెల్ ఫోన్ కేసు ఏందని చెప్పి నెగ్లెక్ట్ చేసేవాళ్ళు సెల్ ఫోన్ పోతే. దానివల్ల ఏంటంటే సొసైటీలో దొంగతనం జరిగిన ఫోను పోలీసులు పట్టించుకోవట్లేదు అని ఒక బ్యాడ్ ప్రాపగాండ అవుతుందని చెప్పి దీని మీద మన ఒక్కల జిల్లాల ఎస్పీ గారు ఒక టీం పెట్టాడండి, సెల్ ఫోన్ రికవరీ టీము. ఈ టీంలో ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి సెల్ ఫోన్ పోయిందంటే ఐఎంఏఎన్ నెంబర్ తీసుకుంటారండి, అక్కడ నోట్ చేసుకొని ఆ ఐఎంఏఎన్ నెంబరు జిల్లా టీం పంపిస్తే వీళ్ళు సిడిఆర్ తీసుకొని ఆ సిడిఆర్ని మన పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ సిడిఆర్ ద్వారా ఆ ఫోను ట్రాక్ చేసి స్టేట్లో ఎక్కడున్నా సరే వేరే స్టేట్లో ఉన్నా తెప్పించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది జిల్లాలో చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఫోన్లో దాదాపు పోయిన ప్రతి ఫోను కూడా ఐఎంఐఏ నెంబర్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకి ఫోన్లు ఇవ్వడం జరుగుతుంది. సార్, ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. మీలాంటి వాళ్ళు కానీ లేదా మీ స్టోరీ చూసిన వాళ్ళు కానీ చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకుంటుంటారు పనిచేయాలని, అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలనుకుంటే ఒక జాబ్ అని రావద్దు. పోలీస్ డిపార్ట్మెంటు జాబ్ కాదు, ఉద్యోగం కాదు, సర్వీస్ చేద్దాము అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్కి రావచ్చు. దీంట్లో చేసే వర్క్నే ఎంజాయ్ చేయాలి. నాకు వీకెండ్ ఊరెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళాలి, ఫంక్షన్ ఉంది, పిల్లల బర్త్డే, మ్యారేజ్ డే అని మనం పెట్టుకుంటే అదే రోజు యాక్సిడెంటు, మర్డరు, క్రైమ్ మీటింగు వచ్చేది. అప్పుడు అందరు డిసప్పాయింట్ అవుతాం, మనము, ఫ్యామిలీ, పిల్లలు. ఒక సర్వీస్ అని రావాలి. మనం పిల్లలకి అదే నేర్పించాలి, మన ఫ్యామిలీకి, కుటుంబ సభ్యులకు కూడా అదే నేర్పించాలి. ఫస్ట్ సర్వీసు, తర్వాత ఖాళీ ఉన్నప్పుడే మనము, అంతేగాని మన అకేషన్ డేట్ ప్రకారము మనం ఏది కూడా చేయలేము. ఫ్యామిలీకి టైం ఇవ్వద్దా? ఖాళీ ఉన్నప్పుడే ఫ్యామిలీతో, కానీ బర్త్డే రోజే ఫ్యామిలీతో ఉండాలి, పుట్టినరోజు లేకపోతే మ్యారేజ్ డేతో ఫ్యామిలీతో ఉండాలి అని పెట్టుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కుదరదు. ఎగ్జాంపుల్, సంక్రాంతి పండుగ ఉంది, అందరూ ఊరికి వెళ్ళి భార్య పిల్లలతో ఎదుర్కొంటారు. మన సంక్రాంతి రోజు మన అవసరం ఉంటుంది, దీపావళి రోజు మన అవసరం ఉంటుంది, క్రిస్మస్ రోజు మన అవసరం ఉంటుంది ప్రజలకి. మనము అదే రోజు జరుపుకోవాలని కుదరదు, కానీ పండుగ గడపాలి,
టైం కేటాయించాలి పిల్లలకి, భార్యకి, కుటుంబ సభ్యులకి. టైం ఉన్నప్పుడు కేటాయించాలి, కానీ అదే రోజున కుదరదు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అంటే బ్యాంక్ ఉద్యోగం కాదంటున్నారు మురళీకృష్ణ గారు. ఏదో టైంపాస్కి వచ్చి చేసి వెళ్తామంటే కుదరదు, ఉద్యోగం కాదు, దీన్ని సర్వీస్గా చూసి ఆలోచించిన వాళ్ళు మాత్రమే డిపార్ట్మెంట్ రండి అంటారు. పోలీస్ జాబ్ అంది 24/7. ఎక్కడైతే పండగ ఉంటుందో అదే రోజు పండగ మీకు ఉండదు, ప్రజలకు పండగ ఉన్న రోజే మీకు వర్క్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ చేయాలనుకున్న మాత్రం రండి అంటున్నారు మురళీకృష్ణ గారు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత, ఒక కేసు జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆ కేసులో ప్యాషన్గా తీసుకుని ఉంటేనే ఆ కేసు మిస్టరీ వీడుతుంది. అంతేగాని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసాం, ఛార్జ్షీట్ వేసాం, కేసు క్లోజ్ చేస్తాం అనే భావంతో మాత్రం ఇందులో రావద్దంటూ చెప్తున్నారు. ఇది ఈ వారం మురళీకృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.